దిస్ సెషన్ విల్ బి కోఆర్డినేటెడ్ బై కొండలరావు గారు. దే ఆర్ ఆల్ దేర్. చిల్డ్రన్ కూడా కొంతమంది అటెండ్ అయి ఉన్నారు. ఇంటి చిల్డ్రన్ వచ్చేసారు. సో నిన్నట్లాగానే ఈ సెషన్ పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారని అనుకుందాం. మీరు స్టార్ట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్. పి శ్రావ్య, నీలిమ కృష్ణ ఇద్దరు వచ్చారని నేను అనుకుంటున్నాను. పి శ్రావ్య ఫ్రమ్ హంసవాహిని విద్యాలయం కాకినాడ, అలాగే నీలిమ కృష్ణ అరవింద స్కూల్. సో మీరిద్దరు కూడా జాయిన్ అయ్యారు అనుకుంటున్నాను. సో బిఫోర్ ఐ షేర్ మై స్క్రీన్ ఒకసారి, ఇవాళ మనం చేసే ప్రోగ్రామ్ యాక్చువల్లీ వెనక నా బోర్డులో రాసుంది. సో సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్. ఇవాళ మనం జస్ట్ ఒక రివ్యూ చేసుకుందాం, ఆ తర్వాత నిన్న చేసిన వాటిలోనే స్టోరీయింగ్ అని, తర్వాత ఇవాళ ఆత్మకథ అంటే ఆటోబయోగ్రఫీ, తర్వాత పర్సానిఫికేషన్ గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుని, నిన్న మనం చేసినటువంటి స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ చేశాను నిన్న, దాన్ని ఇంకొంచెం బెటర్గా ఎలా చేయొచ్చు అనేది ఎవరిలో కాస్త డిస్కస్ చేద్దాం. అలాగే రంగులు పెట్టాని చివరిలో ఒక చిన్న చిన్న కథ లాంటి పాట ఒకటి మీకు పరిచయం చేశాను, వాటి దాని గురించి కూడా వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. అయితే నాకు ఒక విషయం బాగా ఏమర్థమైందంటే, మీరందరూ నా క్లాసెస్ చాలా బాగా ఫాలో అవుతున్నారని. ఎందుకంటే నిన్న నా సెకండ్ స్లైడ్ ఉండింది నా ఋషినా కురింతే కావ్యం, అంటే ఋషి కాని వాళ్ళెవరు కావ్యం రాయలేరు అని. ఋషులంటే ఎవరు అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ రెస్పాండ్ అవ్వని వాళ్ళు అనమాట. అంటే మన పి శ్రావ్య హంసవాహిని విద్యాలయం నుంచి, తర్వాత నీలిమ కృష్ణ, వీళ్ళిద్దరు తప్ప ఎవరు నాకు రెస్పాండ్ అవ్వలేదు. అందుకని మీరంతా మహారుషులని నేను అనుకుంటూ, మీ నుంచి కావ్యాలు వస్తాయని అనుకుంటూ నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ టూ డేస్ మై సెషన్. సో ఇందాక చెప్పినట్టుగా నిన్న మనం మొదలు పెట్టాము, ఇవాళ రెండో రోజు. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే పర్సానిఫికేషన్, మానవీకరణ. ఇప్పటికే మీకు కొంత అవగాహన ఉంది, అయినప్పటికీ కూడా ఇవాళ ఇంకా కొంచెం ఒక డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టుగా మొదట మనం నిన్న చేసిన వాటన్నిటిని కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాం. నిన్న మనం స్టోరీయింగ్ గురించి మాట్లాడుకున్నాం, కథయించడం అంటే ఏంటి అని. ఒక కథ అంటే నిజమా అబద్ధమా, అబద్ధం లాంటి నిజమా, నిజం లాంటి అబద్ధమా, అసలు ఈ కథ అనేది మామూలుగా చెప్పుకునేటువంటి ఒక రైటింగ్స్కి లేదా ఒక వీటికి ఏంటి తేడా అనేసి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. కథయించడం అంటే క్రియాత్మకంగా కథ చెప్పడం, అంటే ఒక యాక్షన్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీస్ని స్టోరీయింగ్ అంటాం. అలాగే రీకౌంటింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్ డిపిక్ట్స్ ద ఈవెంట్స్ దట్ హ్యాపెన్ టు అస్, వీటిని ఒక వరుసలో చెప్పడం. ఒక విధంగా చెప్పాలంటే ఒక జరిగిన విషయాన్ని లేదా చెప్పదలుచుకున్న ఒక విషయాన్ని ఒక వరుస క్రమంలో చెప్పడాన్ని మనం స్టోరీయింగ్ లేదా కథయించడం అని అంటాం. సో ఈ చెప్పడంలో పూర్తిగా ఒక నిజమనే కాకుండా దాంట్లో లోపల మనకి ఉన్నటువంటి కల్పనలని, ఆలోచనని, అనుభూతుల్ని, ఆవేశాలని అన్నిటినీ కూడా దాంట్లో కలిపేస్తూ చెప్తూ ఉంటాం. కాబట్టి కథ అనేది కేవలం ఒక రిపోర్ట్ లాంటిది కాదు. ఇది కొంత నిజం, కొంత అబద్ధం, కొంత కల్పన, కొంత అన్నీ కలిసి ఉంది. కానీ వీటన్నిటిని కూడా ఒక వరుస క్రమంలో మనం చెప్తూ ఉంటాం, అంటే దీన్ని కథయించడం అని అంటాం. అలాగే మనం కొన్ని హోమ్ రూల్స్ పెట్టుకున్నాం. అంటే ఏంటంటే కథ అంటే ఏంటి అంటే, కథ నా స్వంతం, నా స్వతంత్రం, నా ప్రత్యేకం. అలా అన్నప్పుడు నేనేం చేయాలంటే, ఎదుటి వాళ్ళకు కూడా అది వారి స్వంతం, అది వారి స్వతంత్రం, వారి ప్రత్యేకం. కాబట్టి ఇతరులు ఎవరో రాసిన కథను కానీ, చెప్పిన కథను కానీ, మనం విన్న కథను కానీ మనది సొంతం చేసుకోకూడదు అన్న ఒక చిన్న నియమం మనం పెట్టుకోవాలి. అలాగే
నా కథ నేను రాసుకోగలను, నేను నా కథ నేను చెప్పగలను, అటువంటి అప్పుడు నేను ఇంకొకరి దగ్గర బెగ్ బారో ఆర్ స్టీల్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని పూర్తి నమ్మకంతో మనం మొదలు పెట్టాలి. సో ఇది పూర్తి స్వతంత్రాన్ని నాకు ఇస్తుంది. అంటే నా కథ రాసేటప్పుడు నేను నాకు నచ్చినవన్నీ కూడా నేను రాసుకోగలిగే స్వతంత్రం ఉంది. పూర్తి స్వతంత్రంతో నేను ఈ పని చేయగలుగుతాను. ఇంకెక్కడా లేని స్వతంత్రం కథలో ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నిజం చెప్పడానికి భయపడచ్చు, కానీ అబద్ధం చెప్పడానికి భయపడచ్చు, కానీ నిజము కానీ అబద్ధం, అబద్ధం కానీ నిజాల్ని మనం చెప్తున్నప్పుడు ఒక పూర్తి స్వతంత్రాన్ని కథ మనకి ఇస్తుంది. అలాగే కథ అనేది నా ప్రత్యేకం. కథ పూర్తి అయినటువంటి ఒక కథని నేను సృష్టించాను, నేను రాశాను, కాబట్టి అది నా సొంతం, అది పూర్తిగా నా సిగ్నేచర్ అని మనం అనుకుంటాం. సో కథ అంటే నా సొంతం, నా స్వతంత్రం, నా ప్రత్యేకం. ఇక నిన్న ఇది కూడా మాట్లాడుకున్నాం, ఇది బిగ్గెస్ట్ రూల్, ఎవరు మనలో కాపీ క్యాట్, నేనైతే కాదు. నిన్న మనం మాట్లాడుకున్న వాటిలో లీనియర్ స్టోరీ టెల్లింగ్ని, అంటే లీనియర్ నరేటివ్, ఎలాగా కథ ఒక క్రోనలాజికల్గా జరుగుతుంది అనే దాన్ని మాట్లాడుతున్నాం. కథ మొదలవుతుంది, మొదలైన కథ క్లైమాక్స్కి చేరుకుంటుంది, మళ్ళీ తిరిగి ఎండ్కి చేరుకుంటుంది. దీని గురించి నిన్న మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అది అనగనగా ఒక రాజుగారి కథ గురించి మాట్లాడుకుంటూ ఇదంతా చేశాను. ఇది ఒక బేసిక్ స్టోరీ బోర్డ్, ఒక స్టోరీ యొక్క బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. సో క్లైమాక్స్ అంటే కథ మలుపు తిరిగేదానికి, లేదా కథలో ఒక ముఖ్యమైనటువంటి నాటకీయత పరిణామం, లేదా ఒక యాక్షన్ రావడానికి ఒక పీక్ చేరుతుంది, మళ్ళీ అక్కడ నుంచి ఒక ఎండ్ వైపు వెళ్తుంది. సో ఈ మధ్యలో జరిగేదంతా కూడా మిడిల్ కిందకి వస్తుంది. సో ఇది నిన్న మనం ఒక కథ నిర్మాణం గురించి మనం నేర్చుకున్నది, అంటే కథ కన్స్ట్రక్ట్ గురించి ఎలా చేయాలనే దానికి. ఇవాళ అక్కడ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఏంటి, ఇక్కడ కథ బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేసి నిన్న తెలుసుకున్నాము. ఇది మీకు తెలుసు, అందరికీ తెలుసు కథ, లేదా మన క్లాస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక చోట మొదలవుతుంది, ఒక క్లైమాక్స్కి వెళ్తుంది, చివరికి ఎప్పటికొకప్పటికి అది ముగుస్తుంది. ఇది ఒక ఒక పద్ధతి, అంటే ఒక చిన్న ఒక మన రోజైనా అంతే, పొద్దున తెల్ల వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం వస్తుంది, అలాగే రాత్రి అయితే రాత్రి అవుతుంది, మిడ్ నైట్ వస్తుంది, మళ్ళీ పొద్దున తెల్లవుతుంది, అర్ధరాత్రిలో మనకు ఒక కల రావచ్చు. సో ఆ కలే క్లైమాక్స్ కావచ్చు మనకు ఆ పోటీ. సో ఇది ఒక ఒక క్రమ పద్ధతిలో ఒక జరిగేటువంటి ఒక నరేటివ్, లేదా ఒక కథా క్రమం అనుకోండి, కథన క్రమం అనుకోండి. సో ఇది ఇలాగే ఉండాలా, అంటే ఇది ఒక స్టోరీ బోర్డ్ అనుకున్నప్పుడు, ఇలా పొద్దున సూర్యుడు ఉదయించాడు, మధ్యాహ్నం ఒకటి జరిగింది, సాయంత్రానికి సూర్యుడు అస్తమించాడు, ఇది ఒక ఒక రోజు తెల్లారి సాయంత్రం అయ్యే వరకు లాంటి ఒక స్టోరీ బోర్డ్. ఒక కథ కూడా అలాగే మొదలుపెట్టి మధ్యలో ఒక యొక్క డ్రామా, లేదా ఒక క్లైమాక్స్ చేరుకొని మళ్ళీ చివరికి వెళ్ళడం, ఇదే ఒక పద్ధతి, ఇది ఒక పద్ధతి. సో మనకు ఒకసారి ఒక స్పష్టత వచ్చినప్పుడు ఈ స్టోరీ బోర్డ్ మనం తయారు చేసుకున్నాక, అంటే బిగినింగ్లో నా కథలో ఏముంది, నా కథలో క్లైమాక్స్ ఎప్పుడు చేరుకుంటుంది, నేను రాసే కథ ఎప్పుడు చివరికి ఎండ్ ఏంటి అని నాకు తెలిసినప్పుడు నాకు నా కథ ఏంటో నాకు ముందు తెలుస్తుంది. తర్వాత స్టోరీ బోర్డ్లో చేసుకున్నటువంటి బేసిక్ స్టోరీ బోర్డ్ ఇది. సో నెక్స్ట్, కథని బిగినింగ్తోనే బిగిన్ చేయాలా, అక్కర్లేదు. మనం కథని ఎన్నో రకాలుగా బిగిన్ చేయొచ్చు. కథని బిగినింగ్తో బిగిన్ చేసి మిడిల్ అండ్ ఎండ్ రాయొచ్చు, మిడిల్తో మొదలు పెట్టేసి బిగినింగ్ అండ్ ఎండ్ రాయొచ్చు, ఎండ్తో మొదలుపెట్టి బిగినింగ్ అండ్ మిడిల్ రాయొచ్చు. బహుశా ఇది మీ అందరికీ పరిచయం ఉంటుంది, ఎండ్ అనేది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ అనేవి మనం తరచూ చూస్తుంటాం. కథ వెనక్కి వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు ఏదో ఉంటుంది, ఓల్డ్ మ్యాన్ అయిపోతాడు, పాత చిన్నప్పుడు అన్ని కథలు చెప్తూ ఉంటారు, లేకపోతే చాలా సినిమాల్లోనూ వాటిలోనూ కూడా మనం ఇలా ఇలా రింగులు రింగులుగా వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ అని చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కూడా దాదాపుగా ఈ ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ అనేది చాలా ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి ఇది మీకు బాగానే పరిచయం ఉన్నటువంటి ఫార్మాట్. ఎండ్ ఎండ్ అనేది ఎండ్ నుంచి మొదలుపెట్టి స్టోరీ, బిగినింగ్ అండ్ మిడిల్ అని దానికి వెళ్ళడం. అయితే బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేది మనందరికీ తెలుసు. ఇక మిడిల్లో మొదలుపెట్టి కొంచెం మొదలుకి కొంచెం కథ నడిపించడం అనేది కాస్త
కష్టమైన టెక్నిక్ కాకపోతే అది నేను ట్రై చేశాను ఇది కాకపోతే ఇవేవి కూడా ఏ మాత్రం కష్టమైనది కాదు ఇఫ్ యు హావ్ ఎ స్టోరీ బోర్డ్ టు రైట్ దట్ స్టోరీ బోర్డ్ బేసిక్ థింగ్ ఇస్ బిగినింగ్ మిడిల్ అండ్ ఎండ్ అనేవి ఏంటి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మనకు నచ్చినట్టుగా వాటిని రీఅరేంజ్ చేసుకోవచ్చు అలాగే బిగినింగ్ ఒకటే ఉండాలా ఎండ్ ఒకటే ఉండాలా అంటే ఏం ఉండక్కర్లేదు అలాగే ఎన్నో బిగినింగ్స్ ఉండొచ్చు యాజ్ ఎ సెడ్ వెన్ యువర్ రైటింగ్ ఇట్ అ హైయర్ లెవెల్ లైక్ అంటే పెద్ద కాంప్లెక్స్గా రాస్తున్నప్పుడు ఉదాహరణకి నా దృశ్యాదృశ్య నావల్లో చాలా బిగినింగ్స్ ఉంటాయి ఒక్కొక్క పాత్రను నేను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కథ బిగిన్ అవుతుంది కొత్త కథ బిగిన్ అవుతుంది సో అన్ని కథల్ని తీసుకుని వచ్చి మిడిల్లో క్లైమాక్స్కి వెళ్ళేసి మళ్ళీ ఎండ్ తీసుకొస్తాం సో మెనీ బిగినింగ్స్ ఆర్ పాసిబుల్ మెనీ ఎండ్స్ ఆర్ పాసిబుల్ నో ఎండ్ ఈస్ పాసిబుల్ అంటే ఓపెన్ ఎండ్గా మనం కథని వదిలేయచ్చు ఇలాంటివన్నీ మనం ప్రయత్నాలు చేయడం అంటే ఒక రైటింగ్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేదానికి ముందు మనకు కావాల్సింది చాలా సింపుల్ స్టోరీ బోర్డ్ బిగినింగ్ మిడిల్ అండ్ ఎండ్ ఈ మూడు ఏంటి అని తెలవాల్సినటువంటి చాలా చాలా సింపుల్ స్టోరీ బోర్డ్ మనం తయారు చేసుకుని యూ కెన్ ప్లే విత్ ద థింగ్ అలా ఎక్స్పెరిమెంటల్గా నిన్న మేము చేసి సో ఇది కొంచెం సింపుల్ థియరీ సరే నిన్న మన ఫ్రెండ్స్ ఇద్దరు శ్రావ్య ఇంకా నీలిమా కృష్ణ ఇద్దరు కూడా ఇంద్రధనుసులుగా మారారు సో ఇంద్రధనుసులుగా మారి వాళ్ళు తనకి చాలా ఒక అమ్మాయి ఏమో సారీ శ్రావ్య ఇంద్రధనుసుగాను నీలిమా కృష్ణ జిరాఫీ గాను వాళ్ళిద్దరు పర్సానిఫై చేసి రాశారు ఇద్దరు చాలా చక్కగా రాశారు జిరాఫీకి మెడ పొడుగ్గా ఉంటుంది అలాగే జిరాఫీకి మెడ పొడుగ్గా ఉండడం వల్ల అడ్వాంటేజెస్ మెడకు చిన్నగా ఉండడం వల్ల కష్టాలు ఇవన్నీ కూడా రాసింది అలాగే శ్రావ్య కూడా ఇంద్రధనుసు అవడంలోని దీని గురించి రాసింది ఇక్కడ మళ్ళీ నేను అనే విషయం దగ్గరికే వచ్చాను నిన్న అనుకున్నాము ఎవరు ఫస్ట్ వస్తారంటే నేనే ఫస్ట్ వస్తాను సో నేను గురించి ముందు మాట్లాడుకుంటే మిగిలినవన్నీ కూడా ఒక వరుసలోకి వస్తాయి సో నేను ఒక ఇంద్రధనుసును నేను ఒక జిరాఫీని అని వాళ్ళిద్దరూ రాసినవి నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను బిఫోర్ ఐ గో హెడ్ ఈ జిరాఫీ చాలా బాగా రాసింది తను నీలిమా కృష్ణ 9th class నేనే కనుక ఒక జిరాఫీ అయితే నాకు నా మెడ అంటే చాలా ఇష్టం నా మెడ పొడవుగా సన్నగా ఉండడం వల్ల నాకు అన్ని చెట్ల ఆకులు అందుతాయి నేను వాటిని తృప్తిగా తినగలను నా రంగు దాని మీద పెద్ద చుక్కలు కూడా నాకు ఎంతో అందాన్ని ఇస్తాయి అడవిలో అన్ని జంతువుల కన్నా నేనే పొడవుగా ఉంటాను కానీ నా పొడవాటి మెడ వల్ల కూడా ఒక చిన్న చిక్కు ఉంది ఏంటంటే చిన్న ప్రాణులైనటువంటి చీమలు గొంగళి పురుగులు వంటి వాటిని నేను చూడలేకపోతున్నా కాబట్టి అవి నా వల్ల మరణిస్తాయి కానీ అది నాకు తెలిసి చేసే తప్పు కాదు కాబట్టి బాధపడి ఊరుకోవడం తప్ప నేనేమీ చేయలేను చాలా చక్కగా రాసింది నీలిమా కృష్ణ అలాగే ఇంకొక రైటప్ నాకు అందింది నిన్న నేను ఒక ఇంద్రధనస్సునని శ్రావ్య రాసింది నేను ఒక ఇంద్రధనస్సుని నా అమ్మ నాన్నలు సూర్యుడు వాన నా బంధువులు మిత్రులు ఆకాశం నేల కొండలు ఎత్తైన జలపాతాలు నా శత్రువులంటూ ఎవరూ లేరు నేను మీకంటే ఎంతో చిన్నదాన్ని అప్పుడే కనిపిస్తాను అప్పుడే మాయమైపోతాను నాకు పిల్లలంటే మహా ఇష్టం వాళ్ళు నన్ను చూసి ఆనందపడుతుంటే నేను చాలా మురిసిపోతాను నన్ను ఎక్కడి నుండి చూసినా ఒకేలా కనపడతాను నాకు పదంలో 7 అక్షరాలు ఉన్నట్టే అంటే బ్రాకెట్లో రెయిన్బో అని పెట్టారు నా పదంలో నా రెయిన్బోలో 7 అక్షరాలు ఉన్నట్టే నాలోనూ 7 రంగులు ఉన్నాయి అదే నాలో నచ్చిన ప్రత్యేకత నేను ఒక ఇంద్రధనస్సుని ఇది పి శ్రావ్య హంసవాహిని విద్యాలయం కాకినాడ నుంచి రాసి పంపించారు సో వీళ్ళిద్దరూ ఒకరు ఇంద్రధనస్సు గాను ఒక జిరాఫీ గాను మారిపోయి రాసినటువంటి ఈ చిన్న రైటప్స్ ఇలాంటివి మీరు కూడా రాయొచ్చు అయితే ఈ రాయడం చాలా ఆహ్లాదంగాను చాలా సంతోషంగాను రాసినట్టుగా అనిపిస్తుంది అయితే దీంట్లో నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఎలా రాయాలి రాస్తున్నప్పుడు అని చెప్పి అంటే సంతోషం కలిగినవి దుఃఖం కలిగినవి ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని నిజానికి మనం నిన్న అనుకున్న టాపిక్ కూడా అదే మీకు బాగా కోపం వచ్చిందో సంతోషం కలిగిందో బాధ కలిగిందో ఒక అంశం తీసుకొని రాయమని చెప్పాను
ఇప్పుడు శ్రావ్య ఏమో నాకు నవ్వాలని అనిపించింది అని రాసింది. ఇక నీలిమా కృష్ణ ఏమో ఇంద్రధనుసును చూసి చాలా సంతోషం అనిపించింది అని రాసింది. సో ఆమె ఏమో ఇంద్రధనుసు అయిపోతే ఈమె ఇంద్రధనుసును చూసి చాలా సంతోషించింది. సో ఇద్దరు వెరీ హ్యాపీ అండ్ పాజిటివ్ నోట్స్ రాశారు, చాలా బాగున్నాయి. జిరాఫీ గురించి తను కారుణ్య భావన కూడా వ్యక్తపరచడం చాలా బాగుంది. సో ఇక మనం అనుకున్నటువంటి మొదటి ఇది నిన్న చేసిందే, ఒక బిగినింగ్ మిడిల్ ఎండ్ అని తెలుసుకున్నాం. ఇవన్నీ మీకు యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ యువర్ లిటరేచర్ క్లాసెస్లో ఇవన్నీ కూడా ఇప్పటికే పరిచయం అయి ఉంటాయి. ఇక్కడ మనం వర్క్షాప్గా చేస్తున్నాం కాబట్టి ఒక క్రమంలో మళ్ళీ ఇంకొకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను అని వాడుతున్నప్పుడు చాలా సింపుల్గా వీఆర్ యూజింగ్ ఫస్ట్ పర్సన్. సో అది ఏ భాషలో అయినా, తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, లేకపోతే హిందీలో అయినా. ఇక వీటి గురించి ఒక చిన్న ఇది మీ స్క్రీన్ పైన ఉన్నాయి. నిన్న మనం మాట్లాడుకున్నవే, తెలుగులో చదువుతుంటే చాలా కష్టమైన పదాల్లో ఉండొచ్చు కానీ నా గురించి నేను అంటే ఏం చెప్పుకోవాలి, ముందసలు నా పుట్టు పూర్వోత్తరాలు, నా మిత్రులు ఎవరు, నా శత్రువులు ఎవరు, నా ఇష్టాయిష్టాలు ఏంటి, నా కష్ట నష్టాలు ఏంటి, నాకు సంతోషం కలిగిందా, భయమా, అసహ్యమా, దిగులా, కోపమా, జాలియా, ఇలా నాకు కలిగినటువంటి అనుభూతులు ఏంటి, నా ఆలోచనలు ఏంటి, నాకున్నటువంటి నేనేమేం చేయాలనుకుంటున్నాను. మనం నిన్న చూసాం థాట్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్, ఈ మూడింటి గురించి కూడా మనం ఆలోచించుకోవచ్చు. నేను ఏం ఆలోచిస్తున్నాను, నేను ఏం అనుభూతిస్తున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను, అది ఆచరణ. సో నిన్న మనం చూసాము ఆ మూడింటి యొక్క ఓవర్ ల్యాప్ ఆఫ్ ఇట్ మన స్టోరీలో ఉంటుంది. సో ఇక్కడ నేను ఎందుకని ప్రత్యేకించి లిస్ట్ అవుట్ చేశానో దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక రైటప్ ఉంది, ఇది ఒక చిన్న పిల్లవాడు రాశాడు, తను కూడా స్కూల్ స్టూడెంట్ని లాగానే. సో నందకిషోర్ తను ఒక గొర్రెలాగా రాశాడు, అంటే గొర్రె గురించి పర్సనిఫికేషన్ రాశాడు. నేను ఒక గొర్రెని ఇక్కడ, తను ఒక గొర్రెలాగా అంటే నందకిషోర్ మారిపోయాడని కాదు, తను పర్సనిఫై చేసి రాసినటువంటి ఒక రైటప్. ఇది కొంచెం వేగంగానే చదువుతాను. నేను ఒక గొర్రెని, నాకు మేత ఎక్కువగా దొరికితే చాలా సంతోషం, ఎక్కడా తిరగకుండా కొట్టంలోనే హాయిగా ఉంటాను, నా పిల్లలకు పాలు ఇస్తాను, నా స్నేహితులకు నేను సహాయం చేస్తాను, గొర్రెల కాపరికి సంపద అవుతాను, చెట్లు నా స్నేహితులు, వాళ్ళు నాకు ఆహారం ఇస్తాయి, నన్ను బాగా చూసుకుంటారు, గొర్రెల కాపర్లు నాకు ఏదైనా అయితే చంకలో మోసుకుని వెళ్తారు, బాధ, గొర్రెల కాపర్లు నన్ను చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు నాలుగు కాళ్ళు కట్టేసి తీసుకెళ్తారు, సరిగ్గా మేత వేరు, కొడతారు, లావులావు కట్టెలతో నడాలు విరిగిపోయేలా కొడతారు, నా పిల్లల్ని సరిగ్గా చూసుకోరు, మమ్మల్ని కొట్టంలో వేసి బయటకు రాకోకుండా చేస్తారు, మమ్మల్ని అమ్మేసేందుకు గొర్రెల కాపులతో స్నేహంగా ఉంటాం కాబట్టి వాళ్ళని విడిచి వెళ్తుంటే నాకు బాధగా ఉంటుంది, కోపం, గొర్రెలకు ఆహారం దొరకకపోతే కోపం వస్తుంది, నా పిల్లలను కొడితే నాకు చాలా కోపం వస్తుంది, వాళ్ళని చంపేస్తే కోపం వస్తుంది, ఏడుపు, నా పిల్లల్ని అమ్మేస్తే ఏడుపు వస్తుంది, నన్ను అమ్మేస్తే నీళ్ళల్లో ముంచుతారు, కాళ్ళు పట్టుకుని ఏడ్చుకుని పోతారు, పొలాల్లో ఉంటాం, నన్ను చంపేస్తే ఏడుపు వస్తుంది, వాళ్ళ చెట్లన్నీ ఎండిపోతే ఏడుపు వస్తుంది, నా స్నేహితులను అమ్మేస్తే ఏడుపు వస్తుంది, ఇట్లు మీ గొర్రె. ఇదే ఎందుకు చదివి వినిపించానంటే, ఇక్కడ మీ స్క్రీన్ మీద ఉన్నటువంటి వర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సంతోషం, అలాగే బాధ, లేకపోతే కోపం, అలాగే ఏడుపు, ఇలాంటి ఒక ఎమోషన్స్ తను ఇలా పక్కన రాసుకుని ఆ గొర్రెకి సంబంధించి ఏమేమి జరిగాయో ఒక్కొక్క రెండు రెండు వాక్యాలు రాసుకుంటూ వెళ్తే తన రైటప్ అయిపోయింది. ఇది ఒక రాయడానికి తను వాడినటువంటి అదే ఒక వర్క్షాప్లో చేశారు తనకి. చాలా సింపుల్ టెక్నిక్ ఇది, అందుకని మీకోసం నాకు లిస్ట్ అవుట్ చేశాను. కాకపోతే ఈ ఎయిట్ ఈ ఆరు ఎమోషన్స్తోనే మనకు ఉండవు, చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో మన ఆలోచనలు, మన అనుభూతులు, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా నా గురించి నేకరణ అంటే ఒక పర్సానిఫై అయినప్పుడు దానిలో ఉన్నటువంటి వాటి గురించి రాయడానికి ఒక సులువైన రైటింగ్ టెక్నిక్, మీ స్టోరీ బోర్డ్కి పనికొస్తుందని ఇక్కడ మీకు లిస్ట్ చేశాను. సో ఇక్కడ
ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఒక రెండు వర్డ్స్ లో పెట్టాలంటే అదంతా ఒక ఆత్మకథ, ఇంకా మానవీకరణ. అంటే ఆత్మకథ పేరు వినడానికి చాలా పెద్దగా ఉంటుంది, అలాగే పర్సానిఫికేషన్ కూడా మన పరిచయమే, కానీ మానవీకరణ అనే పదం చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ అవేమీ లేదు. ఆత్మకథ అంటే నా కథను నేను చెప్పుకోవడం అంతే, నా గురించి నా కథను నేను చెప్పుకోవడం. దానికి కావలసినటువంటి మెళకువలు ఏంటి అనేది ఇప్పుడు మీకు పరిచయం చేశాను ఇందాక. సో మానవీకరణ అంటే ఒక వండరాయలకు ఇక్కడ పిల్లలు కనుక ఒక ఏనుగులాగాను ఒకరు సింహంలాగాను మారిపోయారు. ఇక్కడ వాళ్ళ ఏమనుకుంటున్నాయి, ఏనుగు ఏం మాట్లాడుకుంటుందో మనకు తెలియదు, కానీ దాని లోపల ఉన్నటువంటి మానవ స్పందనల్ని, మానవుల ఆలోచనని, మానవుల అనుభూతిని వాటిలో పెట్టి మనం రాస్తాం. సో దాన్ని మానవీకరణ లేదా ఇంకా పెద్ద పెద్ద పదాలు అన్నీ ఉన్నాయి, కొంచెం సింపుల్ వర్డ్గా మన నేను అది అనువాదం చేస్తున్నాను. బట్ ఇన్ ఇంగ్లీష్ వి కాల్ ఇట్ పర్సానిఫికేషన్. ఆటోబయోగ్రఫీ లేదా పర్సానిఫికేషన్ అనేది చాలా చాలా సింపుల్ వే టు గో. దీనికి ముందు నేను ఈ పర్సానిఫికేషన్ గురించి ఇంకొంచెం చెప్పడానికి ముందు మన జానపద కథల్లోకి వెళ్దాం. జానపద కథల్లో చాలా వింటూ చదువుంటారు మీరు పరకాయ ప్రవేశం అని చెప్పేసి. ఎప్పుడైనా ఒక మన జానపద హీరో ఎప్పుడు కూడా వెళ్ళేసి ఏడేడు సముద్రాల తర్వాత పది చెట్టు త్వరలో చిలకలో ప్రాణం తీసుకురావాలి అని అంటే దాని రూట్ తెలియదు, ఆ సీక్రెట్స్ తెలియవు. ఎలా చేసేయాలి అంటే అప్పుడు అతనికి ఒక పవర్ వస్తుంది, అంటే అది కూడా సాధించుకుంటాడు పాపం పరకాయ ప్రవేశం. అప్పుడు అతను చిలకల్లోకి వెళ్ళిపోయి చిలకల భాష అంతా తెలుసుకుంటాడు, కోతుల్లోకి వెళ్ళిపోయి కోతులు అన్ని తెలుసుకుంటాడు. ఆ రహస్యాలు అవి చేయడానికి ఎక్కువగా మనం ఫోక్ టైల్స్లలో ఇవి చూస్తాం, ఎస్పెషల్లీ మన తెలుగు ఫోక్ టైల్స్. అంటే పరకాయం అంటే ఈ వేరే వాళ్ళ శరీరంలోకి మనం ప్రవేశించడం. మనం అలాగనే ఉంటాం కానీ మనకన్నీ అర్థం అవుతాయి, మనకన్నీ తెలుస్తాయి, కానీ అక్కడ ఉన్నటువంటి వేరే శరీరంలో ప్రవేశించడం. అలాగే అవతారాలు అంటాం, వీళ్ళు ఒక అవతారం బదులు ఇంకొక అవతారం ఎత్తుతూ ఉంటారు. ఆ తర్వాత మనకు చాలా సింపుల్గా స్కూల్స్లో తెలిసింది ఏంటంటే రోల్ ప్లే. మనం నాటకాల్లో వేస్తూ ఉంటాం, రకరకాల అటువంటి రోల్స్ ప్లే చేస్తూ ఉంటాం. సో దిస్ పర్సానిఫికేషన్ అనేది ఏమీ లేదు. సో వీఆర్ టేకింగ్ ద రోల్ ఆఫ్ సమాధో, అది మనిషి కానీ ఇంకొకరిలోకి మనం ప్రవేశిస్తున్నాం. దానిలో వాటికన్నిటి కూడా మానవ స్పందనల్ని, రియాక్షన్స్, రెస్పాన్సెస్, మనుషులు ఎలాగైతే స్పందిస్తామో అవి కూడా స్పందిస్తున్నాయి. వాటికి సంతోషం, బాధ, జాలి ఇవన్నీ కలుగుతున్నాయి, అవి కూడా ఆలోచిస్తున్నాయి, అవి కూడా అనుభూతిస్తున్నాయి, అవి మనలాగానే ప్రవర్తిస్తున్నాయి. అవన్నీ కూడా మనం పర్సానిఫికేషన్లో రాస్తాం. సో ద అల్టిమేట్ అలిగోరీ మనం అందరం చదువుకుంది ఇప్పటికి, యాక్చువల్లీ 10th క్లాస్ అండ్ 11th క్లాస్లో సిలబస్గా కూడా ఉంది, యానిమల్ ఫామ్. యానిమల్స్ అన్నీ కలిసి మనుషులాగా ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు చదవకపోతే మీ లైబ్రరీలో ఒకసారి చదువుకోండి. సో దిస్ వన్ ఆఫ్ ద ఫైన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అల్టిమేట్ మానవీకరణ అన్నమాట అది. సరే, మన ఫ్రెండ్స్ ఎవరో మళ్ళీ గీతలతో నింపేస్తున్నారు స్క్రీన్ని. ఇక్కడ నిన్న మనం ఒక పని చేసామంటే ఈ మానవీకరణ చేయడం బాగానే ఉంది, ఒక కొండనో బండనో చిలకనో మనుషులాగా మారడం. అలాగే మనం చేసినటువంటి రెండవది ఏంటంటే మనకు చాలా సంతోషం కలిగినా లేదా దుఃఖం కలిగినా లేకపోతే నవ్వొచ్చినా జాలి కలిగినటువంటి ఒక సంఘటనను రాసుకుని దాన్ని కథలా చేంజ్ చేయాలని నిన్న ప్రయత్నం చేశాం. సో ఒక నిజమైన సంఘటనని తీసుకుని లేదా ఒక అనుభవాన్ని తీసుకుని దాన్ని కథలా చేయాలని. నాకు ఇప్పుడు రెండు వచ్చాయి అలాంటివి. ఒకటి మన శ్రావ్య రాసినటువంటి నాకు చాలా నవ్వాలని అనిపించింది అని, తను రాసింది చాలా చక్కగా రాసింది. సోనాయి అనే ఒక అమ్మాయి తన కుక్క పిల్లతో కలిసి వాక్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళ పక్కింటి ఆంటీ సుమతి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, కుక్క పిల్లకి ఇష్టం ఉండదు, సోనాయికి ఇష్టం ఉండదు. కుక్క పిల్ల వెళ్ళేసి ఆమె చేసేస్తే మళ్ళీ సోనాయి వెళ్ళి రక్షిస్తుంది. సో రక్షిస్తుంది కానీ మన సోనాయికి సుమతి ఆంటీ అంటే మాత్రం అంటే ఆవిడ పరిగెత్తుతూ ఇబ్బంది పడుతూ ఉంటే నవ్వు వస్తుంది అనమాట. రక్షించినా కూడా నాకు నవ్వు వచ్చింది అంటుంది. దీనికి ఒక పర్యవసానం కూడా రాసింది సుమతి, తను శ్రావ్య,
ఏంటంటే ఇక సుమతి అంటే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కాలేదు, ఎప్పటికీ తనకు చాలా కోపం ఉండిపోయింది. ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని తన స్టోరీ లాగా రాసింది. అలాగే జరిగిందని అనుకుంటున్నావు తెలియదు మరి. అలాగే ఇంద్రధనస్సును చూసి చాలా సంతోషం ఎలా కలిగిందో నీలిమా కృష్ణ రాసింది. ఇంద్రధనస్సు చాలా కాలంగా చూడాలనుకుంటుంది, ఒకసారి అకస్మాత్గా ఇంద్రధనస్సును చూసినప్పుడు షీ గెట్స్ రియల్లీ ఎక్సైటెడ్. ఇట్స్ వెరీ నైస్, దే ఆర్ వెరీ ప్లెజెంట్ అండ్ హ్యాపీ థింగ్స్. కానీ ఇలా ఒక రియల్ ఇన్సిడెంట్ ని లేదా ఎక్స్పీరియన్స్ ని కథగా మార్చాలి లేదా రాయాలి అని అన్నప్పుడు చాలా పేచీలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నాం మన స్వంతం, మన స్వతంత్రం, మన ప్రత్యేకం అని. అలాగే ఈ అనుభవం అనేది మనం ఒకరిదే కాకుండా అంతమందితో ముడిపడి ఉంటుంది కాబట్టి, అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అవన్నీ కూడా పూర్తిగా ఇన్సిడెంట్స్ ని చెప్పడం అనేది అదర్ పర్సన్ యొక్క ప్రైవసీ లేదా వాళ్ళ యొక్క రైట్స్ వీటన్నిటి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి నేరుగా చెప్పడంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. సో నేరుగా చెప్పలేనప్పుడు అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ ని మనం నేరుగా నరేట్ చేయలేనప్పుడు మనం దాన్ని కొంచెం స్టోరీ ఫామ్ లోకి మార్చుకుంటాం. సో దానికి ఏమైనా టెక్నిక్ ఉందా? చాలా ఈజీగా మనం షిఫ్ట్ అయిపోవచ్చు. ఎలా కావచ్చు? నిజంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఇక్కడ సోనాయి ఆమె కుక్క పిల్లకి సుమతి ఆంటీకి పడదు, పక్కింటి ఆంటీకి. సో ఒకరోజు సుమతి ఆంటీ వెళ్తుంటే సోనాయి వాళ్ళ కుక్క పిల్ల వెళ్ళి ఆవిడ చేసి చేస్తుంది. అది నిజంగా సోనాయి ఏమి రెచ్చుకోవట్లేదు, కుక్క పిల్ల వెళ్ళి చేసేయడానికి. కుక్క పిల్లకు కూడా ఆవిడ అంటే ఇష్టం లేదు. కానీ ఈ ఇద్దరు సోనాయి సుమతి మధ్య గొడవలు వచ్చేస్తాయి. సో ఈ స్టోరీ ఇప్పుడు నిజంగా జరిగి ఉంటే, ఈ కథ ఆవిడ చదివితే చాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, క్లారిఫై కూడా అవ్వచ్చు. ఓహో సోనాయి తప్పేం లేదు, కుక్కపిల్లే తన వెంబడి పడింది అని. అలా కాకుండా సోనాయే తనని ఇన్స్టిగేట్ చేసి కుక్కపిల్లను ఆమెతో చేసేయించింది అంటే మరి గొడవ తప్పకుండా అవుతుంది. సో ఇక్కడ ట్రూత్ మాట్లాడడం లేదా ఒక చెప్పడం అనే దాంట్లో దీన్ని ఎలా మార్చుకోవాలి? చాలా సింపుల్గా మనం మార్చచ్చు. ఒకటి, సబ్జెక్ట్గా ఉన్నటువంటి స్టోరీని ఆబ్జెక్టివ్గా మార్చడం. సబ్జెక్టివ్గా అంటే యూజువల్గా ఐ అంటే ఫస్ట్ పర్సన్లో ఉన్నదాన్ని ఆబ్జెక్టివ్గా అంటే థర్డ్ పర్సన్ అంటే కొంచెం దూరంగా వెళ్ళి ఆ కథకి కొంచెం దూరంగా వెళ్ళి ఆ కథని చూడటం. అంటే ఇది నా కథ కాదన్నట్టుగా బయట నుంచి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అటువైపు నుంచి పర్స్పెక్టివ్ ఏంటి, అటువైపు నుంచి ఏంటి, కొంచెం దూరంగా అదే ఇన్సిడెంట్ ఏదైతే ఒక ఇన్సిడెంట్ని చూసాం, ఒక ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ని చూసాము, అది మనకు బాగా సంతోషం కలిగింది లేదా కోపం వచ్చింది, దుఃఖం కలిగింది, ఆ ఇన్సిడెంట్ నుంచి కొంచెం దూరంగా జరిగి మనం ఆబ్జెక్టివ్గా చూస్తున్నప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు. ఆ తర్వాత నరేటర్ని నిర్ణయించుకోవడం. ఈ నరేటర్ ఎవరు? ఇస్ ద నరేటర్ ఇస్ ద సేమ్ యాజ్ ద రైటర్? ఇక్కడ ఈ నరేటర్ని నిర్ణయించుకోవడంలోనూ మనం కొంచెం నిజం ఇన్సిడెంట్ నుంచి స్టోరీలోకి మనం దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత నరేటివ్ టోన్ అండ్ స్టైల్ని మనం మార్చుకోవడంలో కూడా ఈ రియల్ ఇన్సిడెంట్ నుంచి దీన్ని స్టోరీలోకి అడాప్షన్ చేసుకోవచ్చు. అయితే మనం కొన్ని నియమాలు ఎవరికి వాళ్ళం పెట్టుకోవాలి. సో అందుకనే పైన రాశాను, వి షుడ్ డ్రా ఎ లైన్. ఎక్కడైతే మనం ఒక హ్యూమన్ డిగ్నిటీని లేదా ఇక ఒక దాన్ని గౌరవిస్తామో, మనం ఎలాంటివి కోరుకుంటున్నామో అటువంటి నామ్స్ని కొన్నిటి మనం గౌరవించాము. ఒకరిని కించపరిచే విధంగా లేదా హేళన చేసే విధంగా, ఒకరిని నష్టపరిచే విధంగా, ఒకరి దుఃఖపడే విధంగా అనవసరంగా పని చేయకూడదు. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వాయిస్ చేయాలి, కానీ అనవసరమైన వాటిని స్టోరీస్గా అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఎస్పెషల్లీ విత్ ద సోషల్ మీడియా ప్రతి ఒక్కటి కూడా అన్నిటినీ మనం అప్లోడ్ చేస్తున్నాం. ఒక పిక్చర్ దొరుకుతుందంటే అప్లోడ్ చేస్తున్నాం, ఒక ఇది వస్తుంది చేస్తున్నాం. ద స్టోరీస్ ఆర్ బికమ్ టూ మచ్ టూ బోల్డ్ టూ ఓపెన్. దానిలో రియాలిటీ చెక్ అనేది ఉండడం లేదు. స్టోరీ అంటే ఎక్కువ ఫిక్షన్ లేదా అబద్ధం అనేది ఎక్కువైపోయి నిజం పాలు తగ్గిపోతుంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు నిజంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని స్టోరీగా మార్చడానికి కావాల్సినటువంటి మెళుకువలు ఏంటి అని చూస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ చాయిస్. డూ యూ లైక్ టు
narrate the story as a real incident. ఈ రోజు జరిగిన ఒక విషయము అనే దాన్ని మీరు వార్తలా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే దాన్ని స్టోరీ లాగా చేంజ్ చేయాలనుకుంటున్నారా? అది పూర్తిగా మీ యొక్క నిర్ణయం. సో బట్ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ అసలు ఐడెంటిఫై చేయడం, ఈజ్ దేర్ ఎనీ ఇన్సిడెంట్ దట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ యూ? దట్ కెన్ బి లైక్ వెరీ పాజిటివ్ థింగ్, లైక్ నీలిమ కృష్ణ హాస్ రిటన్, లైక్ అకస్మాత్గా ఆకాశంలో ఒక ఇంద్రధనుసు వచ్చింది అని రాసింది కదా నీలిమ, అలాగా ఒక సంతోషమైన విషయమైనా కావచ్చు, లేదా ఒక ఫన్నీ థింగ్, తన పప్పి తన పెట్ డాగ్ చేసేసింది పక్కింటి వాళ్ళని. సో ఇట్ ఇస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ నాటీ థింగ్ ఆర్ సంథింగ్, అలాంటిదైనా కావచ్చు. సో దీన్ని మీరు ఒక రియల్ ఇన్సిడెంట్ లాగా చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఒక స్టోరీ లాగా మార్చదలుచుకున్నారని నిర్ణయం మాత్రం ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి. ఇక నరేటర్ అని అన్నాను కనుక ఇవాళ నరేటర్ గురించి నెక్స్ట్ మాట మాట్లాడుకుందాం. నరేటర్ అంటే ఎవరు? ఎవరు కథ చెప్తారో వాళ్ళు. ఈ కథ ఎవరు చెప్తారు? రాసే ఆథర్ చెప్తారా, నరేటర్ చెప్తారా, లేకపోతే ఒక క్యారెక్టర్ చెప్తారా? ఈ నరేటర్ అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆథర్ అయినా కావచ్చు, క్యారెక్టర్ అయినా కావచ్చు, వీళ్ళిద్దరూ కాకుండా ఒక ఒక కేవలం ఒక థర్డ్ పర్సన్గా స్టోరీ చెప్పచ్చు. సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఆథర్ ఉన్నారో, దిస్ నీడ్ పర్సన్ నీడ్ నాట్ బి ద పర్సన్ హూ టెల్స్ ద స్టోరీ. సో హీ కెన్ క్రియేట్ అనదర్ పర్సన్ హూ టెల్స్ ద స్టోరీ. సో ఒకళ్ళు చెప్పచ్చు ఒక స్టోరీలో, ఒక నలుగురు ఐదుగురు కూడా చెప్పచ్చు. సో మార్క్వెస్ తన 100 Years ఆఫ్ సాలిట్యూడ్ నావెల్లో తన ఊరు ఆ కథను చెప్తుంది, ఒక ఊరు ఆ కథను చెప్తుంది. సో నరేటర్ అనేది ఒక మనిషి లేదా ఒక క్యారెక్టర్ ఒక పాత్రే కాకుండా ఒక ఊరు కూడా కథను చెప్పచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం మనం ఫస్ట్ పార్ట్లో ఈరోజు క్లాస్లో చేసినట్టుగా పర్సానిఫికేషన్, ఒక ఇంద్రధనస్సు కథను చెప్తుంది, లేకపోతే ఒక జిరాఫీ తన కథను చెప్పింది, లేకపోతే ఒక చిలక తన కథను చెప్పింది. సో నరేటర్ ఇక్కడ ఆథర్ దాని ద్వారా చెప్తున్నాడు. సో ఆథర్ ఈస్ ద వన్ హూ రైట్స్ ఇట్, బట్ ఈవెన్ దెన్ హూ టెల్స్ ద స్టోరీ, హూ టెల్స్ వాట్ హ్యాపెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీ స్టోరీ మీరు చెప్పేటప్పుడు ఈ నరేటర్ ఎవరు అనే దాన్ని మీరు ముందు ప్రశ్న వేసుకుని, యూ కెన్ ఎక్స్పెరిమెంట్ సెవరల్ వేస్, సేమ్ స్టోరీ కెన్ బి టోల్డ్ బై సో మెనీ పీపుల్. ఇప్పుడు మనం సరదాగా ఒకటి చేద్దాం, మన రాజుగారు ఏడుగురు చేపల కథ మనందరికి బాగా తెలుసు. ఈ కథ అందరూ అలా చెప్పేసుకుంటున్నాం, కానీ ఈ కథ రాజే చెప్తే ఎలా ఉంటుంది, లేకపోతే చేప చెప్పింది అనుకోండి ఎలా ఉంటుంది, లేకపోతే చీమ చెప్తే, చీమ ఈ కథను చెప్పడం మొదలు పెడితే ఎలా ఉంటుంది, ఎలా మార్చుకుంటూ పోతే దాన్ని పర్స్పెక్టివ్ అంటాం, అంటే దృక్పథం, ఆ కథ యొక్క దృక్పథం లేదా యాంగిల్స్ అన్ని కూడా మారిపోతాయి. ద స్టోరీ వి ఆల్ నో ఫ్రమ్ ఏజెస్ విల్ బి డిఫరెంట్. సో ఒక మంచి రైటర్ ఎప్పుడు కూడా ఆ స్టోరీని డిఫరెంట్గా ఎలా చెప్పాలని ట్రై చేస్తారు. సో హూ ఇస్ ద ఆథర్, నరేటర్ ఎవరు, ఆ కథ ఎవరు చెప్తున్నారో నిర్ణయించుకోవడంలోనే ఒక నరేటివ్ ఒక డిఫరెంట్ ఫామ్లోకి వస్తుంది. సో మీ కథను చెప్పడానికి లేకపోతే ఇవన్నీ చేయడానికి చాలా సింపుల్ బేసిక్ థింగ్, యూ షుడ్ బికమ్ టోటల్ క్లియర్ అబౌట్ హౌ టు రైట్ పర్సానిఫికేషన్. ఈ పర్సానిఫికేషన్ ఎలా చేయగలుగుతారంటే, ఎవరితోనైనా మీ కథను మీరు చెప్పించవచ్చు. ఆ ఏడు రాజుగారు ఏడు చేపల కథని, లేదా రాజుగారు ఏడుగురు కొడుకుల కథని ఎన్ని రకాలుగా చెప్పచ్చో ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇది చేయడం చాలా సులభం. నిన్న మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా మనం బేసిక్ ప్రైమరీ స్కూల్లో నేర్చుకునేటువంటి వై క్వశ్చన్స్, వై వాట్. ఇక్కడ కొంచెం షార్ప్ లైన్, సారీ. ఇక్కడ మీరు వై క్వశ్చన్స్ చూస్తున్నారు. ఇవి మనం చాలా చిన్నప్పుడు నేర్చుకుంటాం, క్వశ్చన్స్ రాయడం నేర్చుకున్నప్పుడు వై వాట్ వెన్ హూ వేర్ అనేది 5 WH క్వశ్చన్స్ అని నేర్చుకుంటాం. సో తెలుగులో అయినా అంతే, ఎందుకు, ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, అలాగే
ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నలు వేసుకుంటూ, నిన్న చెప్పాను నేను, ప్రశ్నలు ఏమో తల్లో ఉంటాయి, సమాధానాలు ఏమో కాగితం మీద రాస్తే కథ అయిపోతుంది. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇది కూడా అంతే. సో ఈ ప్రశ్నలు, ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఎందుకు, ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఇవన్నీ ప్రశ్నలకి ఒక్కొక్క ప్రతి ఒక్క వాక్యాల్లోనూ మనం రాసుకుంటూ పోతే, ఇప్పుడు సోనాయి ఎవరు, సోనాయి ఎందుకని సుమతి అంటే ఇష్టం లేదు, సోనాయి అసలు ఏం జరిగింది అక్కడ, ఇక్కడ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అలాగే కుక్కపిల్ల ఎందుకు అలా వెంబడిపడింది, సుమతి ఆంటీకి ఎందుకు కోపం వచ్చింది, ఇలాంటి ప్రశ్నలన్నీ ఈ కథలో వేసుకుంటూ పోతే దాన్ని నాలాగే ఒక ఉద్గ్రంథంగా రాసేయచ్చు. ఒక 600 పేజీలు కథ రాయొచ్చు ఇదే సేమ్ ఇన్సిడెంట్ మీద. సో సుమతి ఆంటీకి కోపం ఎందుకు, సోనాయికి ఎందుకు నవ్వు వచ్చింది, పాపం ఆవిడ పరిగెత్తుతూ ఉంటే, కుక్కపిల్ల వెంబడి పడుతుంటే పరిగెత్తుంటే సోనాయికి ఎందుకు నవ్వు వచ్చింది, అయ్యో పాపం అని ఎందుకు అనిపించలేదు, సరే పోనీ వదిలేసిందంటే మళ్ళీ వెళ్ళి ఎందుకు రక్షించింది, ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే దానికి ఒక అంతు లేదు. సో ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకోవాలి, సమాధానం కాగితం మీద రాయాలి, మీ కథ తయారవుతుంది. సో ఇక్కడ ఈ పైన రైట్ బాక్స్ లో విడిగా ఇంకొకటి పెట్టాను, హౌ అని. సో ఇది ఎలా జరిగింది అనేది మనకి కథ యొక్క క్రమాన్ని ఇస్తుంది అన్నమాట, ఎలా జరిగింది ఈ కథ. సో ఈ చిన్న చిన్న ప్రశ్నలు, అగైన్ అండ్ అగైన్ ద మోర్ అండ్ మోర్ యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీ స్టోరీకి ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. సో మీ నారేటర్ ఎవరు, ఎందుకు అక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది. సో ఇది ఒక ట్రికీ టైం, ఎందుకంటే మనం క్వశ్చన్స్ వేసుకోవడం బాగా నేర్చుకోవాలని దీన్ని బట్టి అర్థమవుతుంది. బాగా ప్రశ్నలు వేసుకోవాలి. సో ఆ ప్రశ్నల సమాధానాలన్నీ కూడా మీ కథ రూపంలోకి వచ్చేస్తాయి. సో ఇప్పటి వరకు మనం చెప్పింది ఏంటంటే, మళ్ళీ ఇంకొకసారి నేను రివ్యూ చేస్తాను. ఒక రియల్ ఇన్సిడెంట్ని మనం స్టోరీగా మార్చుకుంటున్నప్పుడు మనం డ్రా చేసుకోవాల్సినటువంటి లైన్స్ని కొన్నిటిని మర్చిపోకూడదు. సో దిస్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఒక హ్యూమన్ డిగ్నిటీ లేదా హ్యూమన్ నార్మ్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో మీ నిర్ణయం తీసుకోవాలి వెదర్ వీఆర్ గివింగ్ నరేటింగ్ అ రియల్ ఇన్సిడెంట్ ఆర్ గివింగ్ మేకింగ్ ఇట్ ఇంటు అ స్టోరీ. సో ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి స్టోరీగా మార్చినప్పుడు, అంటే గొప్ప గొప్ప రచనలన్నీ కూడా అలాగే వచ్చాయి. ఉదాహరణ మనం తీసుకుంటే రావణాసురుడి 10 తలలే తీసుకోండి, ఒక మనిషి 10 తలలు ఉండవు, కానీ 10 తలలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడము అదొక ఫిక్షనలైజ్ చేసినటువంటి ఒకటి, 10 రాజ్యాలు ఉన్నాయని, 10 కిరీటాలను ఏవో చెప్తారు. ఇలాంటివి అనేక ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం అంతా కూడా, ఎస్పెషల్లీ ఇట్ ఫాసిస్ట్ రెజిమేలో వచ్చినవన్నీ కూడా మ్యాజికల్ రియలిజంగా వచ్చాయి. అంటే వాళ్ళు నేరుగా జరిగిన ఇన్సిడెంట్స్ని చెప్పడానికి వీలు కానప్పుడు వాళ్ళు కథలుగా చెప్పారు. ఇది ప్రతి చోట ఉంటుంది, ఈవెన్ మన సమాజంలో కూడా, మన రాజులు మంత్రులు ఈ కథలన్నీ కూడా అలాంటి. అంటే నా కథకి సమాధానం చెప్పకపోతే కథలో ప్రశ్నకి నీ తల 1000 వక్కలు అవుతుంది అనేటువంటి ఒక విక్రమ ఔర్ బేతాళ కథల గురించి మనం విన్నాం. వాటిలో జరిగిన స్టోరీస్ అన్నీ కూడా ఒక పేరు పెట్టి రాసినప్పుడు అవన్నీ కూడా నేరుగా చెప్పడానికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి ఒక అద్భుతమైన నరేటివ్ టు స్టోరీ. సో వాటిని మార్చడం ఎలాగనేది ఇవాళ మనం నేర్చుకున్నాము. ఒక రియల్ ఇన్సిడెంట్ లేదా ఎక్స్పీరియన్స్ని మార్చడానికి మనకు కావాల్సింది సబ్జెక్టివ్గా ఉన్నటువంటి స్టోరీని ఆబ్జెక్టివ్గా మార్చడం, అంటే కొంచెం దూరంగా వెళ్ళి ఆ స్టోరీని మార్చడం. ఇంగ్లీష్లో మనం టెన్సెస్ వైజ్గా చెప్పాలి, పర్సన్స్ వైజ్గా చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ నరేటివ్ నుంచి థర్డ్ పర్సన్ నరేటివ్కి స్టోరీని మార్చుకుంటే మారిపోతుంది. మీరు నేను అని రాస్తున్న దాన్ని మీరు థర్డ్ పర్సన్లో చెప్పడం మొదలు పెట్టేసరికి అది డిస్టెన్స్ అయిపోతాం మనం ఫ్రమ్ ద రియల్ పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ నుంచి కొంచెం దూరంగా జరుగుతుంది. దూరంగా జరిగి స్టోరీని చూడడం మొదలు పెడుతుంది. తర్వాత ఆథర్ నరేటర్ ఈ స్టోరీ ఎవరు చెప్తారు అనేది వీళ్ళు ముగ్గురు కాకర్లేదు. ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరితోనైనా కూడా స్టోరీ చెప్పించవచ్చు. అది ఎలాగా అనేది టోటల్గా ఆన్ యువర్ టాలెంట్. సో యూ షుడ్ క్రియేట్ ఎ స్టోరీ బోర్డ్ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ వన్ స్టోరీ. సో గీతలు ఎక్కువగా వస్తున్నాయంటే ఇక్కడ నేను ఆపేయాలని అర్థం అనుకుంటా.
Is there any way to erase that, Andy? Excuse me. Thank you. Okay, yeah, thank you very much. సో ఇందాక నేను చెప్పినంత కూడా చాలా గ్రేవ్ థియరీగా అయిపోయింది. సో మీకోసం ఒక చాలా సింపుల్ గా నేను నిన్న చెప్పిన చిన్న పిల్లల పాట గురించి చెప్తాను. థియరిటికల్ గా చూస్తే చాలా కష్టంగా ఉంది, బట్ ఐ విల్ మేక్ ఇట్ ట్రై టు మేక్ ఇట్ వెరీ సింపుల్. నిన్న మేము ఏం చేసామంటే జూనియర్స్ తో కలిపి ఒక చిన్న వర్క్ చేసాము. అదేంటంటే ఒక తెల్ల కాగితం తీసుకుని నాలుగు ముక్కలు చేసేసి ఇలాగా ఒక మీ దగ్గర ఒక ఏ ఫోర్ షీట్ ఉంటుంది, ఏ ఫోర్ షీట్ని హాఫ్గా కట్ చేసేసి దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న బుక్ తయారవుతుంది. ఇలా తయారైన ఒక బుక్ ఇది. దీన్ని ఎవరైనా చేయొచ్చు, దానికి పెద్ద పిల్లలు చిన్న పిల్లలు అంటూ ఏమీ లేదు, బట్ ఐ డింట్ మీరు సరే. సో దీంట్లో ఇక్కడ ఒక స్నోమ్యాన్ ఉన్నాడు, తర్వాత కొంచెం ఎండ వచ్చింది, కొంచెం కరిగాడు, కొంచెం ఎండ పెరుగుతూ పోయింది, చివరికి వచ్చేసరికి స్నోమ్యాన్ పూర్తిగా కరిగిపోయాడు. సో ఇక్కడ సన్ బొమ్మ పెద్దది గాను, స్నోమ్యాన్ చిన్నది గాను అయిపోయాడు. సో ఇటువంటి బుక్స్ పిల్లలు నిన్న తయారు చేస్తున్నారు చాలా. దీంట్లో రకరకాలు ఉన్నాయి, అంటే ఒక గుడ్డు నుంచి చిన్న పిల్ల రావడం, తర్వాత పెద్దది అవడం, మరీ పెద్దది అయిపోవడం, ఆ నెమలి అది సో వర్షం పడడంతో డాన్స్ చేస్తుంది, ఇలాంటి చిన్న స్టోరీ బుక్స్ నిన్న పిల్లలు తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాట నేను కూడా మీకోసమని ఒక స్టోరీ బుక్ తయారు చేశాను. సేమ్ అదే మాదిరిగా ఇట్స్ రంగులు పెట్టే అని ఇక్కడ ఉన్నటువంటి స్టోరీని. సో నా మొదటి పేజ్లో కవర్ పేజ్ ఇది. సో ఇక్కడ నా కవర్ పేజ్ అండ్ నా రైటర్ పేరు ఉంది ఇక్కడ, చంద్రలత. తర్వాత మొదటి పేజ్లో ఫస్ట్ పేజ్లో దీన్నటువంటి రెండు లైన్లు, చిట్టి బొమ్మను గీసింది, రంగులు పెట్టే తీసింది, ఇది ఫస్ట్ పేజ్లో ఉంది. తర్వాత సెకండ్ పేజ్లో ఆ చిట్టి గీసిన బొమ్మ ఉంది. ఇక థర్డ్ పేజ్లో వచ్చేసరికి వాళ్ళ అమ్మ ఇమాజినేషన్ చేసుకుంటుంది ఒక పూలు దీనిలాగా. సో ఆవిడ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇన్ని రంగుల బొమ్మ అమ్మ తికమక పడింది, అవునమ్మా అసలైన బొమ్మ, అంటే ఆవిడ వేసిన ఆ పాప వేసిన రంగులు ఇవి, ఇన్ని రంగుల్లో బొమ్మ వేసింది. సో ఇది నాలుగు పేజీలో నేను ఆ సాంగ్ని స్టోరీలాగా చెప్పడానికి నేను ట్రై చేశాను. సో ఇక్కడ ఇక్కడ ఏ రంగులు లేవు, అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఆలోచిస్తుంది. ఏమని ఆలోచిస్తుంది అంటే పొద్దున్న సూర్యుడు పసుపు, మధ్యాహ్నం తెలుపు, ఆ తర్వాత నారింజ, ఆ తర్వాత నలుపు, అంటే రాత్రి నడి రాత్రి సూర్యుడు నలుపు. సో ఇన్ని రంగులు ఉంటాడు సూర్యుడు అని అమ్మ ఏ కలర్ వేయాలని ఆలోచిస్తుంది. కానీ అమ్మకు మాత్రం ఆరెంజ్ నుంచి మామూలు సూర్యుడు బొమ్మ అనగానే పొద్దున్న ఆరెంజ్ నుంచి సాయంత్రం ఆరెంజ్ వరకు కలర్స్ ఈవిడ ఇమాజిన్ చేస్తుంది. సో పాప ఇలా వేసింది లాస్ట్. ఇది ఒక చిన్న స్టోరీ లైన్. దీన్ని సాంగ్ లాగా ఇలాగే రాశాను నేను. సో దీనికి ఒక క్రమం అనేది ఉంది దీనికి. అయితే దీంట్లో నిన్న మనం అనుకున్నటువంటి బిగినింగ్, ఒక ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి బిగినింగ్, చిట్టి బొమ్మను గీసింది, సో రంగులు పెట్టి తెచ్చింది, ఒక్కో రంగు తీసింది, చక్కగా పులిమి వేసింది, బిసిగా యాక్షన్ సీక్వెన్స్ జరుగుతూ ఉన్నది అనుకో. ఈ మధ్యలో ఆవిడ ఇమాజినేషన్ ఈ నాలుగు కలర్స్ గురించి ఇమాజిన్ చేసుకుంటుంది, ఒక స్మాల్ కాన్వర్సేషన్. ఇక్కడ ఒక క్రమం ఉంది. క్రమం అంటే బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. ఈ బిగినింగ్, మిడిల్, ఎండ్ అనే దాన్ని మూడు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ స్టోరీని మొత్తం నేను చింపేస్తున్నాను. ఎందుకు చింపేస్తున్నాను, నేను బిగినింగ్, మిడిల్, ఎండ్ని అలాగే ఫాలో అవ్వాలని అనుకోవట్లేదు. సో ఐ వాంట్ టు చేంజ్ దట్. నేను ఇక్కడ మొదలుపెట్టి కథని వెనక్కి వెళ్ళాలని అనుకుంటున్నాను.
ఇది మొత్తంగా తయారైనటువంటి బొమ్మ. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ అమ్మాయికి మధ్యలో ఈ రెండింటి మధ్యలో జరిగిన కథ మనం ఇప్పుడు చూసిన కథ అంతా. ఇక్కడ అమ్మాయి రాస్తుంది, ఇక్కడ ఉంది. సో నేను ఇలా ఒక స్టోరీ బోర్డ్ ముందు తయారు చేసుకుని ఇక నా స్టోరీని నేను ఎటు నుంచి అయినా నేను చెప్పగలుగుతాను. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ స్టోరీ బోర్డ్ సో దట్ యూ కెన్ టెల్ ఎన్ నంబర్ ఆఫ్ ప్లేస్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ రైటింగ్ టెక్నిక్. సో మామూలుగా ఏమనుకుంటామంటే మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటాం, కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని వీటి గురించి శ్రద్ధగా రాసుకుంటే కనుక మనం ఇంకా బాగా రాయొచ్చు. అంటే ఇక్కడ కథని ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికి ఎండ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మొదలు పెట్టేసి ఇక్కడికి ఎండ్ చేయొచ్చు, మధ్యలో మొదలు పెట్టచ్చు, అమ్మతో మొదలు పెట్టి స్టోరీని ఇట్లా ఎండ్ చేయొచ్చు. సో ఏవైనా మనం షఫుల్ చేసుకోవచ్చు, కానీ కథ మాత్రం ఈ ఫోర్ కార్డ్స్లోనే ఉంది. సో మీకు పిక్చర్ కాంపోజిషన్ గురించి బాగా తెలుసు. సో ఇదంతా మనం ఒక పెద్ద నవల్గా అంత అంటే ఒక 400-500 పేజీల పుస్తకం కూడా రాయొచ్చు. ఇది చాలా అమేజింగ్గా అనిపించవచ్చు, లేకపోతే బోరింగ్గా అనిపించవచ్చు, చాలా నచ్చకపోవచ్చు మీకు, కానీ దిస్ ఇస్ ద స్మాల్ టెక్నిక్ మీన్ పెద్ద రైటర్స్ అందరు కూడా వాడేది. అంటే నేను కూడా అదే వాడాను నా రాసినటువంటి పెద్ద నవలల్లో కూడా. సో నేను బిగినింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండ్ ఏంటి నాకు తెలిసినప్పుడు ఐ కెన్ ప్లే విత్ దట్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ మ్యాజిక్ ఐ కెన్ డూ విత్ ద షఫ్లింగ్ రీషఫ్లింగ్. ఐ కెన్ గివ్ లైక్ 3-4 బిగినింగ్స్, ఐ కెన్ గివ్ నో ఎండ్ అట్ ఆల్, ఓపెన్ ఎండ్ అవన్నీ కూడా. సో ఇక్కడ ఈ చిన్న పాటను మీరు మళ్ళీ ఇంకొకసారి చూస్తే దీంట్లో ఒక చిన్న కాన్వర్జేషన్ ఉంది, ఒక చిన్న స్టోరీ ఉంది, మధ్యలో అమ్మాయి ఆలోచన ఉంది. అంటే అమ్మ ఆలోచిస్తుంది, అమ్మాయి ఆలోచిస్తుంది, కానీ ఇద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ఒక డిఫరెంట్గా ఉంది. ఆమె ఇన్ని రంగుల బొమ్మ అంటుంది అమ్మ. అవునమ్మ అసలైన బొమ్మ అని అమ్మాయి అంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ రెగ్యులర్ కాన్వర్జేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. పేరెంట్స్ యొక్క ఇమాజినేషన్కి పిల్లల ఇమాజినేషన్కి రెండు చాలా తేడాగా ఉంటాయి. సో వెన్ దే ఆర్ ఆన్ దేర్ ఓన్ దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్. సో ఇక్కడ అమ్మ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ బొమ్మలో సూర్యుడు ఉదయించే దగ్గర నుంచి వెళ్లేదాకా ఆవిడ ఊహించుకుంటుంది. సో ఇవి ఆవిడ ఊహలు అనుకుందామా, లేకపోతే ఈ అమ్మాయి ఊహలు అనుకుందామా? ఇద్దరు అదే థింక్ చేస్తున్నారు, కానీ ఈవిడ పర్సెప్షన్ ఇలాగా ఉంది, ఈమె పర్సెప్షన్ ఇలా ఉంది. సో విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్? సో దెర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్, అది మాత్రం చెప్తుంది ఈ పర్టికులర్ సాంగ్. అలాగే మీరు కూడా అలాగే, యూ షుడ్ ఆల్వేస్ ఫీల్ దట్ ఇది నా స్వంతం, ఇది నా స్వతంత్రం, ఇది నా ప్రత్యేకం. ఐ కెన్ థింక్ డిఫరెంట్, ఐ కెన్ డూ డిఫరెంట్, ఐ కెన్ సీ డిఫరెంట్, ఇది అసలు నేను చేయగలనా అని మనం ఆలోచించుకోవచ్చు. సో ఇవాళ నేను మీకు చెప్పింది ఏంటంటే ఇంత పెద్ద కాంప్లెక్స్ టెక్స్ట్ కూడా మూలం చాలా సింపుల్గా ఉంటుంది. వై డూ వీ నీడ్ టు నో దట్ ఎట్ ఆల్? లెట్ మీ టెల్ యువర్ సీక్రెట్. మీలో చాలామంది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ అది ఇది అని వింటారు. అలాగే పాపులర్ థింగ్ ఏంటంటే రోబోస్, ఇంటెలిజెంట్ రోబోస్ మాట్లాడుతున్నాయి, వీటన్నిటికి కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళంతా ప్రోగ్రామ్స్ రాయాలి. ఆ ప్రోగ్రామ్స్ రాసిన దాన్ని బట్టి అవి మాట్లాడతాయి లేదా రెస్పాండ్ అవుతాయి. వాటన్నిటికి కూడా మనకు కావాల్సింది ఏంటంటే కాంప్లెక్సిటీ కాదు, సింప్లిఫికేషన్. మనం మ్యాథమెటిక్స్లో చదువుతాం కదా సింప్లిఫై అండ్ సాల్వ్ అని. ఇప్పుడు నేను మీకు చెప్పింది అలాంటి ఒక సింపుల్ మెథడ్ వేర్ వీ కెన్ వర్క్ ఫర్ ద బిగ్గర్ వన్స్. సో నాకు తెలుసు మీ అందరికీ కొంచెం హాలిడే లేదా లాక్డౌన్ వల్ల ఇది ఎక్సర్సైజ్ చేయడానికి బోర్ కొడుతుంది, లేకపోతే కంపల్షన్ అనుకుంటున్నారు, కానీ ఐ ప్రామిస్ యూ అండ్ అష్యూర్ యూ ఇట్ రియలీ హెల్ప్స్ అస్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్ ఫర్ కంప్యూటర్స్ ఇట్ ఈస్ దేర్ ఫర్ యూ. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ ఆర్ సమ్వన్ ఎ డాక్టర్ ఇట్ హెల్ప్స్ యూ. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ అన్ ఎడ్యుకేటర్ ది సింప్లిఫికేషన్ రియలీ హెల్ప్స్ యూ. సో ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకున్నటువంటి చాలా బేసిక్ థింగ్స్ మీరు చేయడం మొదలు పెడితే ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ హౌ ఈజీ అండ్ హౌ హ్యాపీ అండ్ ఫనీ ఇట్ ఈస్. ఇవాళ నాకు వచ్చినటువంటి రెండు రెస్పాన్సెస్ కూడా థ్యాంక్స్ టు పి శ్రావ్య హంసవాహిని విద్యాలయం
కాకినాడ అండ్ నీలిమా కృష్ణ అరవింద స్కూల్ 9th క్లాస్ ఇద్దరు కూడాను. యు రియలీ హావ్ డన్ వెల్. ఎందుకంటే రాసింది మీరు చాలా పర్ఫెక్ట్ గా రాశారు, ఫామ్ వైజ్ కానీ ఎక్స్ప్రెషన్ వైజ్ కానీ. మిగిలిన వాళ్ళు కూడా ఎంతో బాగా రాస్తేనే మేము ప్రజెంట్ చేయాలి అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే అవి మీరు కూడా పక్కన పెట్టండి. ఎందుకంటే ఇది పరీక్ష కాదు, బాగుంది బాగాలేదు లేదా రైట్ ఆర్ రాంగ్ ఏమీ లేదు. వీఆర్ ఆల్ లెర్నింగ్ త్రూ ద ప్రాసెస్ అండ్ యూ కెన్ ఆల్ ఆల్వేస్ ట్రై. సో ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఏదో నేను ఒకటి రాసి పెట్టాను అక్కడ, అది నాకు ఎంతో బాగా ఉన్నట్టు అనిపించవచ్చు, ఇంకొకరికి అది అసలు నచ్చకపోవచ్చు, డజంట్ మ్యాటర్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ రైట్, ఐ రోట్ ఇట్. సో ఎవరికి ఎలా ఉంటుంది, సో ఐఎమ్ ఐ హ్యాపీ విత్ దట్ వాట్ ఐ డిడ్, దట్స్ వాట్ ఈస్ ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. కాబట్టి మీరు సందేహించొద్దు. మీరు ఇవాళ నాకు చాలా మంది మీ గ్రూప్ నుంచి వస్తాయని నేను అనుకుంటాను. నౌ ఐ థింక్ ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు టేక్ అప్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ టుడే, మీరు ఇవాళ ఒక ఆత్మకథ రాయండి. ఆత్మకథ అంటే ఉదాహరణ ఇక్కడ పెట్టాను, కళ్ళజోడు ఆత్మకథ లేకపోతే సన్నజాజి ఆత్మకథ లేకపోతే ఒక పెన్ ఆత్మకథ, ఇందాక మనం చేసినటువంటి ఏదో ఒక ఆత్మకథ రాయండి. తర్వాత ఏదైనా ఒక జీవిత చరిత్ర రాయండి, అది కూడా ఇలాంటిదే, ఒక కళ్ళజోడు జీవిత చరిత్ర, ఒక సన్నజాజి జీవిత చరిత్ర, ఏదో ఒక దాన్ని. అలాగే నిన్న మీరు చేయాల్సినటువంటి ఒక పని నిన్న చేయలేదు, ఒక వాస్తవ సంఘటనను కథగా మార్చండి. అంటే మీరు మీ దృష్టిలోకి వచ్చింది ఒక చిన్నదాన్ని మీరు కథగా మార్చండి. ఇది హోంవర్క్ అని కాకుండా, అసైన్మెంట్ అని కాకుండా, ట్రై టు సీ ఇఫ్ యువర్ క్లాస్ మీకు నిజంగానే ఏదైనా అర్థమైందా, దీంట్లో ఏదైనా మీకు ఉపయోగపడే ఏమైనా హింట్స్ మీకు దొరికాయా, దీని నుంచి మీరు ఏమైనా చేయవచ్చా అనేది అర్థం చేసుకోవడానికి జస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్, ఇట్స్ అట్ కైండ్ ఆఫ్ థింగ్. సో మీకు ఏదైనా దీనిలో సందేహాలు ఉంటే ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్. సో బిఫోర్ ఐ క్లోజ్ ఐ జస్ట్ వాంట్ టు నో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. నన్న ఎవరన్నా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడంతో. కొండలరావు గారు మీరు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి మాట్లాడడానికి. డు యు వాంట్ మీ టు రన్ ద స్లైడ్స్ వన్స్ అగైన్? ఓకే అండి. అంటే ఇవాళ ఫామ్ వైజ్ గా కొంచెం మాట్లాడుకున్నాము, అంటే బిగినింగ్ మిడిల్ ఎండ్ అనేది ఇది ఒక బేసిక్ స్టోరీ బోర్డ్. వన్స్ యూ హ్యావ్ ది స్టోరీ బోర్డ్ యూ కెన్ ట్రై ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్స్, లైక్ మీరు ఏదైనా స్టోరీని ఎన్ని రకాలుగా రాయవచ్చు అనేది మనం ఇవాళ మాట్లాడుకున్నాము. సో ఇది మాట్లాడుకోవడం వరకే కాదు, వెన్ యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దోస్ ఆప్షన్స్ ఇట్ రియల్ ఫన్. సో యూ కెన్ ట్రై యాజ్ మెనీ మచ్ యాజ్. ఇక్కడ పర్సానిఫికేషన్ గురించి రాయడానికి ఒక బేసిక్ హింట్స్ నేను కొన్ని ఇచ్చాను, సో దే విల్ రియలీ హెల్ప్ అదర్ చిల్డ్రన్ ఎర్లియర్. సో వాళ్ళు అలాగా ప్రాక్టీస్ చేసుకొని దెన్ దే డెవలప్ ఇట్ ఇస్ ఫర్ ద ఎక్సర్సైజ్ దే. అలాగే ఇక్కడ ఆత్మకథ మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా మీరు. ఓకే ఓకే, వాయిస్ పోయిందండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఎనీ అదర్ డౌట్స్? సో మీరు రాయలేకపోవడానికి ఏదైనా కారణం ఉందా? మ్యామ్ నేను ఎస్టర్డే క్లాస్ అటెండ్ అవ్వలేదు. సో ఆర్ యు నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ దిస్? ఐ విల్ రైట్ మ్యామ్. సో మే యు నో యువర్ గుడ్ నేమ్ మ్యామ్? Let me be honest with you. You see, it's really tough. Board exam rasetappudu suddenly meeku oka question vastundi, daniki oka 10 marks untayi, write a story on the so and so ani, alage oka picture composition vastundi,
I definitely think this will help you, right? అవునా కదా? Yes, ma'am. సో మనము ఒక బోర్డ్ ఎగ్జామ్ కి పనికొస్తేనే చేయడం అని కాకుండా సో ఇంకే విధంగా పనికొస్తాయో అని కూడా నేను మీకు చెప్పాను ఇప్పుడు. ఇఫ్ యు ఆర్ ఎ నరేటాలజిస్ట్ అంటే ఒక రైటరే అవ్వాల్సిన అనుకని కాదు, ఇవాళ చాలా చాలా అవసరం ఉంది స్టోరీ టెల్లింగ్ అంటే నరేటివ్ దీని గురించి తెలుసుకోవడానికి. బికాస్ ఐఎమ్ పిహెచ్డి ఇన్ నరేటాలజీ. సో నరేటాలజీ ఏం చేస్తుంది అంటే సింప్లిఫై చేస్తుంది. సో వాట్ ఈస్ ద బేస్ is there any scheme or a formula to make a sentence or make a story, make a narratives ani ivi chaala upayogapadutunnayi ippudu mukhyanga ippudu manam vaadutondi intlo artificial intelligence which you all popularly know, tarvata educators, tarvata psychiatrists, psychologists vilandaru kuda vaadadaniki avasaramainatuvanti computer programs anni kuda vittore tayaravutunna. So the way to make one real incident to a story, there is a kind of artificial intelligence topiki story la ela cheyalante oka story ni tayar cheyadaniki computers ready avutunnayi. So vaatini cheyalsindi matram manlanti allave, manlanti school lo chadukuntunna chinna pillalame. Because I know some of my students were really doing with that with machine learning and artificial intelligence. So they do the same thing, coding anta daniki kavalsinatuvanti base ekkadi nunchi vastundi, how to make ourselves into a kind of an order, like the disorder. So how do you make that? So I hope that this will introduce you on great interest in that. Meeku daniki sambandhinchina information world anta dorukutundi Google lo, that's not a big thing about the and how to do the narratives and narratology, what is narratology and all. So this you can work on that, but let me be here available to you for the next 3 days so that you can have more conversation with me and we can have a thing. So cinema ki chodalante ticket ivali, mee meeting lo ki ravalante Arvind anna password pampichali. Alage meer kuda workshops lo participate cheyadaniki naaku oka writing pampiste naaku kuda repoduna workshop lo ki ravalam chaala baaguntadi. It's like a password to this Zoom meeting, isn't it? Okay madam. Yes, ma'am. Nandalat gariki namaskaram andi. నా పేరు కొండలరావు, అరవింద స్కూల్లో తెలుగు టీచర్ని అండి. చెప్పండి. మీరు పిల్లలకి కథలు రాయడం గురించి చాలా చక్కగా చెప్తున్నారు మేడం. నిన్న నేను వర్క్షాప్ పెట్టలేకపోయాను, ఈరోజు అటెండ్ అయ్యాను. చెప్పింది కూడా విన్నాను, ఇప్పుడు మళ్ళీ మీరు రిపీట్ చేసే వాళ్ళు చాలా చక్కగా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొండరావు గారు, మీ వాయిస్ ఎక్కువ వస్తుందండి. ఐఎమ్ స్టాప్ షేరింగ్ అండి, నేను స్క్రీన్ పైకి వస్తున్నాను. ఐఎమ్ స్టాప్ షేరింగ్ ఇట్. ఓకే కొండరావు గారు, మీరు చెప్తుంది కెన్ ప్లీజ్ రిపీట్ అండి, ఎక్కువ వచ్చింది ఇందాక మీరు మాట్లాడింది. ఓకే ఓకే మేడం, మీరు పిల్లలకి కథ చెప్పడం గురించి చాలా చక్కగా వివరించారు, రాయడం గురించి. నిన్న నేను అటెండ్ కాలేకపోయాను, ఈరోజు అటెండ్ అయ్యాను. నిన్న కూడా మీరు వాళ్ళకి రిపీట్ చేసి చెప్పారు, దాన్ని నాకు నిన్న ప్రోగ్రామ్ అర్థమైంది. పిల్లలకి మీరు ఎలా రాయాలి, క్రియేటివ్ గురించి చాలా చక్కగా చెప్పారు. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి, మా పిల్లల తరఫున, పాఠశాల తరఫున. రోజు అటెండ్ అవుతాను నేను కూడా. రెండు నిమిషాలు నేను పిల్లలతో మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం, రెండు నిమిషాలు. ఓకే షూర్. సో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎనీ హెసిటేషన్స్ ఆర్ వాంట్ టు టాక్ టు మీ, ఎవరైనా మాట్లాడతారా? సో అంటే ఇవాళ నాకు మీరు కథలు చాలా ఇస్తారని నేను అనుకోవాలా? యా, సమ్ టైమ్స్ ఇట్స్ రియలీ బోరింగ్ బట్ ఇట్ స్టిల్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్, రైట్? అంతేనా? చాలా మంది ఆటగాళ్ళ గురించి రాశారు. కొండలరావు గారు, మీ వాయిస్ ఎక్కువ అవుతుందండి, అర్థం కావట్లేదు.
ఐఎమ్ సారీ అంటే వారు ఓకే మేడం ఇప్పుడు మీరు అనేది ఏ టాపిక్ అయినా తీసుకుని రాయొచ్చు అని తప్పకుండా రాయొచ్చు కాకపోతే ఏంటంటే ఒక క్రమంలో రాస్తున్నాం కాబట్టి అలా చేస్తే నేను చెప్పింది అప్లై చేయడానికి వీలుంటుందని అంతకన్నా ఏం లేదు డెఫినెట్లీ ఎవరైనా సరే ఈ మూడు రోజుల్లోనూ లేదా తర్వాత కూడా బికాస్ మీరు సీనియర్ క్లాసెస్ లో ఉన్నారు ఆల్రెడీ మీరు కొంచెం కాంప్లెక్స్ నరేటివ్స్ ట్రై చేసి ఉంటారు ముఖ్యంగా తెలుగులోను ఇంగ్లీష్ లోను లేదా హిందీలో మూడు భాషల్లో కూడా మూడే వచ్చి నాకు సో మూడిట్లోనూ మీరు రాయదలుచుకున్నది ఏదైనా సరే ఈవెన్ హిందీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను బికాస్ హిందీ టీచర్స్ ఇక్కడ ఉన్నారు లేదా నాకు తెలియదు కానీ హిందీ మన ముఖ్యంగా మన కోస్తా ఇక్కడ ఉన్న మనకి చాలా ఇబ్బంది అవుతుంది సో ఐఎమ్ రెడీ టు రీడ్ హిందీ యాజ్ వెల్ సో కథ రచన లేదా క్రియేటివ్ రైటింగ్ వర్క్షాప్కి భాష అనేది పరిమితం కాదు భాష రైటర్ యొక్క కంఫర్ట్ జోన్లో ఉంటుంది మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది రాస్తాం సో మీకు నచ్చిన భాష ఏదైనా సరే మీరు రాయాలనుకుంటున్న ఏ భాషలో అయినా సరే మీరు ట్రై చేయండి సో ఇట్స్ నాట్ హెసిటేట్ చేయొద్దు అలాగే తెలుగు రాస్తున్నప్పుడు ఇంగ్లీష్ పదాలు వచ్చినా ఇంగ్లీష్ రాస్తున్నప్పుడు హిందీలో కొన్ని పదాలు వచ్చినా ఏమాత్రం సందేహించదు ఎందుకంటే ఇది క్రియేటివ్ రైటింగ్ యు ఆర్ ఫ్రీ టు డూ నో లాంగ్వేజ్ బ్యారియర్ కాకపోతే మనం వర్క్షాప్ అని చేస్తున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో కొన్ని విధానాలు నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు మీరు అదే రోజు కనుక ప్రయత్నం చేస్తే యూ విల్ అండర్స్టాండ్ హౌ సింపుల్ ఇట్ ఈస్ అంటే మనం ఎప్పుడో ఒక పరీక్షలాగా చదువుకోవడానికిను ఇవాళ మనం నేర్చుకున్నటువంటి రెండు కిటుకులు లేదా కొన్ని రహస్యాలు ఇందాక నేను చెప్పాను మన నందకిషోరుకి నేను ఒక సింపుల్ చెప్పాను ఏంటి పర్సానిఫై చేసుకుంటున్నప్పుడు పక్కన ఒక్కొక్క వాక్యం రాసుకుంటూ పోతే అదొక కథ అయిపోయింది ఇట్స్ సో సింపుల్ వెన్ యూ లిసన్ బట్ వెన్ యూ స్టార్ట్ రైటింగ్ ఇట్ ఆన్ పేపర్ ఇట్స్ రియల్ అన్ ఎక్సర్సైజ్ సో ఒకసారి ఆ రోజు చేసేస్తే మీకు సులభంగా ఉంటుందని ఐఎమ్ ఎంకరేజింగ్ ఇట్స్ నాట్ ఎ కంపల్షన్ అండ్ మేక్ ష్యూర్ యూ ఎంజాయ్ దట్ ఎందుకంటే జూనియర్స్ ని చూసాను దే ఆర్ సో ఓవర్వెల్మ్డ్ ఒక్కొక్కరు లైక్ 7-8 స్టోరీ బుక్స్ చేసుకుని వచ్చారు యూ కెన్ ఆల్సో డూ దాట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ అదొకటే ఏ భాష పరిమితి లేదు ఏ థీమ్ పరిమితి లేదు ఏం రాయాలనుకున్నా కూడా యూ ఆర్ ఫ్రీ టు డూ దాట్ మేడం ఒక ఒక పాప చాట్ బాక్స్ పెట్టింది ఆత్మకథ జీవిత చరిత్ర హావ్ ద సేమ్ మీనింగ్ కదా అని కాదమ్మా ఆత్మకథ జీవిత చరిత్ర రెండు సేమ్ మీనింగ్ కాదు ఆత్మకథ అంటే నా గురించి నేను చెప్పుకోవడం జీవిత చరిత్ర ఇంకొకరు చెప్పడం అంటే ఇంకొకరి యొక్క జీవిత చరిత్రను నేను చెప్పడం అవుతుంది దేస్ ఫస్ట్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ నరేటివ్ అవుతుంది అంటే ఇది పూర్తిగా చరిత్ర అని అంటున్నప్పుడు మనం ఒక క్రమంలో అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం లేదా ఒక ఒక పువ్వు యొక్క జీవితం గురించి నేను పూర్తిగా చెప్తున్నప్పుడు అబ్జెక్టివ్గా అంటే థర్డ్ పర్సన్లో నిన్న చెప్పాను దూరంగా జరిగి మనం చెప్తున్నప్పుడు అది జీవిత చరిత్ర అవుతుంది నా గురించి నేనే చెప్తున్నప్పుడు అది ఆత్మకథ అవుతుంది ఆత్మ అంటే నేను అంతే అంత నేనే లేదు సో జీవిత చరిత్ర అన్నప్పుడు దూరంగా వెళ్ళి చెప్తాం సో నా జీవిత చరిత్ర నేనే చెప్తే అదే ఆత్మకథ అందుకనే ఆటో బయోగ్రఫీ బయోగ్రఫీ ఇంగ్లీష్లో రెండు పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి బయోగ్రఫీ ముందు ఆటో అని వస్తుంది ఆటో అన్నప్పుడు నాది స్వయంగా చెప్పేటువంటి ఆత్మకథ సో రెండు ఒకటి సో కెన్ వి రైట్ ద స్టోరీస్ ఇన్ ఏ డాక్యుమెంట్ ఇఫ్ పాసిబుల్ ఎస్ యూ కెన్ రైట్ ఇన్ ఏ డాక్యుమెంట్ సో నౌ ఐ కెన్ సీ ద చాట్ సో స్కంద హస్ గివెన్ దట్ స్టోరీస్ డాక్యుమెంట్ చేయొచ్చని డాక్యుమెంట్ టైప్ చేసి పంపించొచ్చని ష్యూర్ అండ్ మాన్వి అండ్ సుప్రజ ఆల్సో సెండ్ దేర్ స్టోరీస్ ఇన్ ద మార్నింగ్ అండి మీకు పంపిస్తాను చిల్డ్రన్ ఎంత వీలైతే అంత త్వరగా పంపిస్తే మేడం దాన్ని మళ్ళీ మీరు మాట్లాడతారు వాటి గురించి కూడా నిన్న ఇద్దరే పంపించారు బట్ మార్నింగ్ మళ్ళీ ఒక ఇద్దరు పంపించారు సో మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు నా దగ్గర ఒక ఇద్దరు రెండు ఇద్దరు పిల్లలు వచ్చి ఇచ్చారు సో ఇలాగా ముందుగా చేస్తే బాగుంటుంది అందరూ కూడా మీ స్టోరీస్ రాసేసి సాయంత్రం పెట్టేస్తారని అనుకుంటున్నాను అంటే నాకు ముఖ్యంగా అనిపించింది ఏంటంటే కొంతమంది రాసినా కూడా నాది నేను బాగా రాయలేదు ఇలా రాస్తే సరిపోతుందా అని ఒక సందేహం మీకు ఉండొచ్చేమో వెరీ గుడ్ లైక్ ఎవరికి వాళ్ళము మనం రాసుకుంటున్నటువంటి యాజ్ సెట్ ఫస్ట్ నేను ఒక ఎక్సర్సైజ్ కోసం ఒకటి నేర్చుకోవడం కోసం రాస్తున్నాను కాబట్టి ఒకవేళ మీకు అనిపించినా కూడా నాకు బాగా లేదని అనిపించింది అనిపిస్తే ప్లీజ్ సెండ్ దట్ విత్ దాట్ నోట్ అక్క నాకు ఇది బాగా లేదని అనిపించింది మీరు ఒకసారి చూడండి
నేను బాగా రాయలేకపోయాను ఇలా చూడండి అని కూడా మీరు నోట్ పెట్టండి. సో ఇట్ విల్ బి పర్సనల్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ టు అనౌన్స్ ఇన్ దిస్ గ్రూప్ ఐ వోంట్ అనౌన్స్, ఐ రైట్ యువర్ పర్సనల్ నోట్. ఓకే, ఐ ఆమ్ అష్యూరింగ్ యూ దట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ టు షో టు ఎనీవన్ ఐ వోంట్ షో యూ. ఓకే, ఐ థింక్ ఇక్కడే మెసేజ్ లో రాయొచ్చా అని రాశారు యోగి, బట్ యు కాంట్ బికాస్ వన్స్ ద ప్రోగ్రామ్ ఇస్ ఓవర్ దిస్ విల్ బి క్లోజ్డ్. ఇది ప్రోగ్రామ్ అవ్వగానే ఈ జూమ్ క్లోజ్ అయిపోతుంది, బట్ యూ కెన్ సెండ్ త్రూ ద ఈమెయిల్, యు కెన్ ఈమెయిల్ టు అరవింద, దే విల్ సెండ్ మీ. We have given the number, one WhatsApp number, children. అది కామన్ గా ఎవరు చూడరు, సో డోంట్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు సెండ్ యువర్ స్టోరీస్ టు దట్ నంబర్. అది మేడం కి మీకు మాత్రమే తెలుసు ఆ నంబర్ నుంచి. ఓకే, సో డోంట్ హెసిటేట్ అబౌట్ యువర్ మిస్టేక్స్, ఎవరైతే చూస్తే ఎలా ఉంటుందో. మీరు ఆ కింద నోట్ పెట్టండి చంద్రక్కకి, మాకు ఇది బాగలేదు అనిపించింది అయినా చూడండి అని ఒకసారి, షీల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరూ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా మనసులోని మాటలు రాస్తే బాగుంటుంది. దట్ ఈస్ ద పాస్వర్డ్ అన్నమాట. ఏంటంటే నాకు రేపు ఏదైనా చెప్పడానికి వీలవుతుంది. సో మనం ఎందుకు వర్క్షాప్ చేయాలి ఇలాంటి బేసిక్ క్వశ్చన్ డౌట్, ఐ థింక్ ఐ అడ్రస్ టుడే. It only not for our board exams, but in general with moving times, knowing the basics of narratology is very important. So ikka nen cheptunna story writing oka writer gane kaadu, ama narratology chadivanu nenu, narratology chadivina daani base ga teskoni, so oka structures ni leka story structure enta simple ga manam cheyochani oka gradation ni 5 rojullo parichayam cheyadaniki try chestunnanu. Actually 5 days is a very small period of life to learn narratology or narratives. Idi oka introduction maatrame. So nen chestunna prayatnam anta entante nenu maatladinaatvanti padalni, because now you are all Google friendly generation, you know how to Google those words. So aa padalu meer vetukutaru ani cheppesi dani gurinchi ekkuva telusukuntaru nenu vellipoyaka anesi maatram nenu meeku vatini introduce chestunnanu. So ippudu cheppanu oka narrator ane oka padam meeku cheppanu. So I know I'm expecting you to explore them and know much better. You will know better than me because you are more tech friendly than me. I'm sure about it. So there is so much to learn. There's so much fun happening around. Inka? Inka evana sandehalu unnaya? So repu manam mundukellali anante indaka nenu annattuga మీ నుంచి వస్తూ ఉంటే నాకు కూడా కొంచెం ఎలా రేపు మీకు ఏం చెప్పగలగాలి అనేది నేను ఆలోచించగలుగుతాను. ఎందుకంటే నాకు తెలియదు కదా మీకు ఏం తెలుసు అనేది. మీకు చాలా విషయాలు తెలుసుండొచ్చు, మేబీ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్స్. సో టు మేక్ మీ ష్యూర్ దట్ ఐఎమ్ నాట్ బోరింగ్ యూ, యూ షుడ్ సెండ్ మీ వాట్ యువర్ రైటింగ్. సో ఇంకా ఎవరైనా చెప్పదలుచుకుందా? ఈ శ్రావ్య హియర్, శ్రావ్య వచ్చారా మీరు? సో మీరు అంటే నాకు నవ్వాలని అనిపించింది, ఇంద్రధనుస్సు రాసింది మీరేనమ్మా? Yes madam. చాలా బాగా రాసావు. అంటే అంతకుముందు కథలు రాసావా నువ్వు? అంటే మా పేరెంట్స్ ఒక్కొక్కసారి 5 వర్డ్స్ లేదా కొన్ని వర్డ్స్ ఇచ్చి దాని మీద కథలు రాయమంటారండి. సో అలాగా కొంచెం అలవాటు ఉంది, కథలు కూడా ఎక్కువ చదువుతాము. ఓకే, అంటే నువ్వు మన బాలోత్సవకి వచ్చావా కాకినాడ క్రియా బాలోత్సవకి? క్రియాకి ఒక్కొక్కసారి వస్తాను మేడం. లేదనుకుంటా, అంటే మొన్న క్రియాకి అంటే మొన్న జరిగిన క్రియాకి కథ రాశాను మేడం. అంటే ముందు లాస్ట్ ఇయర్ కాకుండా ముందుకి కథ రాశాను, జస్ట్ పార్టిసిపేట్ చేశాను. నువ్వు చాలా బాగా రాసావు, అంటే పూర్తిగా ఒక మంచి ఫామ్ లో రాసావు. ఇంకా ఒక పేజీనే రాసావు కానీ ఇక్కడ నువ్వు నాకు 4-5 పేజీలు రాయాలి, సరేనా? సరే మేడం, థ్యాంక్ యూ. ఇవాళ ఎన్ని పంపిస్తావో నేను చూస్తాను మరి. చాలా నీకు అంటే యాక్చువల్లీ వాళ్ళు నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చాలా రాయాలి. సో కాకినాడలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు కాజా గురించి రాస్తావా పడవ గురించి రాస్తావా నేను ఎదురు చూస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో కీప్ రైటింగ్ అమ్మా, కీప్ రైటింగ్ అండ్ ఏదన్నా ఉన్నా యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. సో చాలా మంది రైటర్స్ ఉన్నారు కాకినాడలో, చిన్న చిన్న ఫ్రెండ్స్ నాకు. Okay, so here Geyaka Addala tana adugutunaru how to send the story. Ippudindaka Indrani garu announce chesaru kada, meeku oka number undi daniki school common number, dani pampinchandi. Alage email cheyachu meer school id ki, leda if you want to directly ante akkadi nunchi monitor chestunnanu. Later I'll give you my id on the last day. Okay,
then you can send me even after the workshop. Geka, I think you are in the group, PG group, progressive group for creative writing. Are you there? Your number? Geka? Okay, it's okay. We will send it. If you are not there, we will. No, because you left the group, I think. We will add your number again. Okay, fine. So, ante andaru raayadaniki ishtapadutunnaru kani pampadaniki ibbandi padutunnattunnaru. ఇప్పుడు ఇంకొకసారి ఇందాక మేడం చెప్పారు కదా, సో యు మేక్ షూర్ దట్ దట్ రీచెస్, సో దట్ నాకు కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. లైక్ టుడే యాజ్ అవర్ ఫ్రెండ్స్ శ్రావ్య నిలిమ్మ కృష్ణ హావ్ రియలీ మేడ్ మై డే. సో మీరు కూడా పంపిస్తూ ఉంటే మనకు కొంచెం నెక్స్ట్ వెయిట్ కి వెళ్ళొచ్చు అనేది ఆలోచించచ్చు. సో ఈరోజు రాస్తారు అనుకుంటానండి, చాలా మంది రాస్తారు, ఎందుకంటే మీరు వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారు, కొంతమంది రాసి ఉంచారు, మీరు అన్నట్టు సిగ్గుపడుతున్నారు పంపడానికి. సో ఐఎమ్ అష్యూరింగ్ యూ బికాస్ నేను చాలా ఇందాక చెప్పినట్టుగా కాకినాడ బాలసో మాట ఎత్తాను కాబట్టి చెప్తున్నాను, అక్కడ 16,000 మంది పిల్లలు వస్తారు. సో ఒక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక నేను అన్నాను కదా నా స్వంతం నా స్వతంత్రం అన్నట్టుగా, నేను ఐ రెస్పెక్ట్ దట్, దట్స్ యువర్ ఓన్ స్టోరీ, యువర్ ఓన్ ఫ్రీడమ్, యువర్ ఓన్ సిగ్నేచర్. సో మీరు కనుక వద్దనుకుంటే ఐ వోంట్ మెన్షన్ ఇన్ ద గ్రూప్ యాజ్ వెల్, ఐ విల్ కీప్ ఇట్ బిట్వీన్ యూ అండ్ మీ, మేక్ షూర్ అబౌట్ దట్. మీరు సందేహించద్దు, ఎందుకంటే దేర్ ఈస్ నో స్టోరీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆర్ నాట్ బ్యాడ్. ఒక చెడ్డ కథ లేకపోతే సరిగ్గా లేని కథ అనేది ఉండదు. మనం ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డూయింగ్ ఇన్ ద వర్క్ షాప్ యూఆర్ ట్రైంగ్ టు లెర్న్, మనం నేర్చుకోవడానికని రాస్తున్నాం కాబట్టి ఏమి దాంట్లో తప్పులు ఉండవు, దాంట్లో ఏమి రాంగ్స్ ఉండవు. భాష గురించి కానీ ఇంకో దాని గురించి దేని గురించి మీరు సందేహించద్దు. మీకు తెలుగులో రాయాల్సిన తెలుగులో, ఇంగ్లీష్లో లేదా తెలుగులో రాస్తున్నప్పుడు ఇంగ్లీష్ వాక్యాలు ఏమనిపించినా కూడా ముందు రాయండి, డోంట్ స్టాప్, జస్ట్ రైట్ అండ్ మెయిల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ మై బిట్, నేను మీకు సహాయం చేస్తాను అంతే, కొంతమేరకి వాట్ ఐ కెన్ డూ అంతే. కాబట్టి ఎటువంటి సందేహం వద్దు. అంటే చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే, నాకు మంచి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాస్తే నా గ్రామర్ బాగలేదు, నా గ్రామర్ సరిగ్గా లేదు, లేకపోతే ఇది గ్రామర్ చెక్ చేసుకోవాలా, లేకపోతే ఇంకా కొంచెం టైం తీసుకుంటే బాగా రాస్తాను అదంతా. సో వెన్ యూఆర్ డూయింగ్ ఇన్ ద వర్క్ షాప్ రిమెంబర్ ఇట్స్ నాట్ అబౌట్ ద గ్రామర్, ఇట్స్ నాట్ అబౌట్ ద హ్యాండ్ రైటింగ్, ఆర్ నాట్ అబౌట్ ద వే యూ సెండ్ ఇట్, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రైటింగ్. సో యూ ప్లీజ్ రైట్, ఐఎమ్ హియర్ టు యాడ్ మై బిట్ అండ్ వీ కెన్ ఆల్ మూవ్ టుగెదర్. ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ టు బోత్ ఆఫ్ అస్. So it helps me to learn how to do tomorrow and what I should bring tomorrow. So mari re malli rep kaluddama lekapothe odda maaneddama sandru velipoyara meeting vachina vallu ippudu varaku evaru leave avaledandi meeting, so everybody wants to continue anamata. So ganta fine ayipoyindi, andariki aakala avutunnai definitely ga. So we will end here, so definitely have a good lunch time and stay safe. నాకు ఇవాళ మధ్యాహ్నం నిద్ర అయిపోయినాక భోజనం అయిపోయాక నా కోసం ఒక రాసేసి పంపించండి. సీ యూ టుమారో ఆల్ ఆఫ్ యూ, హావ్ ఎ థాంక్యూ మేడం, థాంక్యూ చిల్డ్రన్, థాంక్యూ మ్యామ్, యా వి విల్ సెండ్ ద మెసేजेस టు ద గ్రూప్, ప్లీజ్ లుక్ ఎట్ ఇట్. ఓకే చిల్డ్రన్, బై, టేక్ కేర్, ఓకే మ్యామ్, బై మ్యామ్, థాంక్యూ, థాంక్యూ మేడం.